పొగ త్రాగుట, మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్కు కారకం. సిగరెట్ స్మోకింగ్ అండ్ కన్సంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ ఆర్ ఇంజురియస్ టు హెల్త్ అండ్ ఇట్ కాజెస్ క్యాన్సర్. తీసుకొస్తే బీరులు తాగుతున్నాడు చూడీడు. అసలు ఆడు మన బూడి చేసేదాకి ఇడి యాసలు మాండ. అరే ఊరుకోరే అరోడా, ఆడికి మాత్రం మనం తప్ప ఇంకెవరున్నారా? ఆడికి మనం ఉన్నాం. ఈ సంగతి పూర్వంగా తెలిస్తే ఆ తర్వాత మనకెవడు ఉంటాడు? అయితే చంపేస్తాడా? మీద చేయి పన్నప్పుడే జాకిరాడు తీసుకొని కొడితే నెత్తురు కక్కుంటాడు. నీ అబ్బా టైర్ ఎంత లేవు, నువ్వేటో రావణ గారిలో మాట్లాడుతున్నావు. అసలు ఈ ప్యాంట్ అంతా ఈడి వల్ల వచ్చింది. హే చూడు మావా, ఆ పూర్ణగాడికి విషయం తెలిసిందే చాలా దూరం వెళ్తుంది. నా మాటి నాతో పాటు వచ్చాయి. నీకేమైనా అయ్యిందంటే మీ అమ్మ ఇంజనీరింగ్ చదువు మధ్యలోనే ఆగిపోతుంది, నీ కళ కూడా మధ్యలోనే ఆగిపోతుంది, తర్వాత నీ ఇష్టం. ఏ రారా మనకేంటి వెళ్తా సోది. ఈడు ఈడుకు లవ్వు ఉండు మామా, అన్న ఒంటరోడు అయిపోతాడు. ఉండు మామా, మామా ఆగు మామా, మామా ఆగు మామా. రే ఇక్కడేం చేస్తున్నావురా? సాయంత్రం నుంచి ఏమైపోయావు? అన్న అన్నున్నాడు అన్న కోసం. అన్న లేదు గిన్న లేదు, ఉంటే ఉన్నాడ్రా. ఆగమ్మా, అన్న ఒక్కడే అయిపోయాడు. అందరూ వెళ్ళిపోయారు, సులోచన కూడా వెళ్ళిపోయింది. ఇంకో వారం రోజులు దాని బావ పూర్ణాగడితో పెళ్ళి. అదే పెళ్లి మండపంలో దాని కళ్ళ ముందే చచ్చిపోదామని ఫిక్స్ అయ్యాను. నేను చచ్చే లోపల చేయాల్సిన పని ఒకటి ఉంది. నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, వాడి పేరు సూరి, ఉండేది మా ఇంటి పక్కనే. చిత్రం ఏంటంటే వాడు కనపడ్డు వినపడ్డు. వాడికి తెలిసింది ఒక్కటే, అవును అనాలంటే కాదు అనాలంటే
అని అంటాడు. వాడి చివరి కోరిక ఒకటి ఉంది, చచ్చేలోపు వాడి కోరిక తీరుస్తానని మాటిచ్చాను. అదేంటంటే వాడి జీవితంలో ముఖ్యమైన వ్యక్తులు నలుగురి దగ్గరికి వెళ్ళి సారీ చెప్పి రావాలని అడిగాడు. ఒకటి వాడికి చదువు చెప్పిన గురువుకి, వాడి అమ్మా నాన్నకి, వాడి ఫ్రెండ్కి, వాడు ప్రేమించిన అమ్మాయికి. నా ఈ వారం రోజుల ప్రయాణం ఆ నలుగురిని కలవడానికే. సూర్యగాడికి ఇచ్చిన మాట ప్రకారం ముందుగా వాడి గురువును కలవడానికి కాలేజీకి వచ్చాను. ఎవరు కావాలి బాబు? సార్ కావాలి. ప్రిన్సిపల్ సారా? అవును. అలా లెఫ్ట్కి వెళ్ళి కూర్చో బాబు, పిలుస్తాను. అరే నీ అబ్బ పూర్ణ, ఇంకా నన్ను వదలవారా? మళ్ళీ నీ మనుషుల్ని పంపించావు. నా చెల్లికి లైనేస్తారా? సీనియర్స్ ఉన్నారు. కుర్రాళ్ళు కదా, ఉడుకు రక్తం. కొన్నాళ్ళ క్రితం నేను కూడా ఇంతే. ఏరా, వేణుగాని కొట్టడం అవసరమా? ఆడికి ఈరోజు పగిలిపోవాల్సిందే. వద్దులేరా, రారా ఇంటికి వెళ్ళిపోదాం. ఆడయ్యే ప్రెసిడెంట్ అని అడిగి పోగరు నా కొడుక్కి. వాడు అటు నుంచి రావచ్చు, నువ్వు వెళ్ళి ఇక్కడ దాక్కో, నేను వెళ్ళి అక్కడ దాక్కుంటా. వెళ్ళు 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 వెళ్ళు. రే రే, వచ్చేస్తున్నట్టున్నాడు రా. వాడేనా? వాడేరా, వాడే. ఇదిగో ఈ సారీ ఇలా అర్ధరాత్రి పూట రమ్మంటే మా ఇంట్లో చాలా కష్టం. ఏయ్, ఎక్కువ మాట్లాడకే. నీ వల్ల మా ఆయనకి నాకు రోజు గొడవలే. ఏ, ఇవన్నీ మావాళ్ళు గొడవలే లేవే, రోజు ఉండేవే. సోది చెప్తుంటావు, నేను చూసుకుంటాలే. ఇంకోసారి ఇబ్బంది పెట్టుకో, నా వల్ల కాదు, కుదరదు. నువ్వు సరిగ్గా చూడు, ఇంకోసారి పెట్టుకుంటే ఆటోతో తొక్కిచ్చేస్తాను నా కొడక. హలో. ఏ సూర్యా, ప్రెసిడెంట్ కొడుక్కి మీరు రైస్ మిల్ దగ్గర ఉన్నారని తెలిసిపోయింది. మీ దగ్గరికే వస్తున్నారా? అవునా, హరిపండి. రే రే రమణ, రే లేరా, రే రమణ, రే లేరా, వాళ్ళు వచ్చేస్తున్నారు, లేరా, పరిగెత్తు పరిగెత్తు. చీకట్లో కదరా నువ్వు కొట్టింది, నువ్వు కొట్టావు అలాగే తెలిసింది. నేనే చెప్పాడు. నీ అప్ప దోలెట్రా, పదా పరిగెత్తు. కొడుకులు కర్రలు వేసుకొచ్చేసారంట్రా. ఎంత పోస్టర్ పవన్ కళ్యాణ్ మరి నువ్వు చూసావరా సూర్య, తలుచుకోగానే వచ్చేసి కబాసు. పోని పోని పోని. మళ్ళీ పడుకుంటాడే రా రౌండ్ గడ్ అంటే ఏమనుకుంటున్నాడు? ప్రెసిడెంట్ కొడుకైతే ఏంటి బొక్క అయితే మరలేంటి? నీ వాడకం 7,000, ఆటో కిరాయి 6,000, పోలీస్ స్టేషన్ నుండి ఆటో తెచ్చుకోవడానికి 5,000, మొత్తం 18,000. ఆ ఎస్ఐ గారు ప్రెసిడెంట్ గారు ఒకటైపోయి మిమ్మల్ని ఊరు వదిలి వెళ్ళిపోమన్నారంట. లేకపోతే ఎఫ్ఐఆర్ బుక్ చేసి లోపలేస్తానన్నారంట కదా. మీ నాన్న చెప్పాడు నువ్వు ఊరు వదిలి దుబ్బేస్తున్నావని. మొత్తం కట్టెళ్ళు. వెళ్ళేది అమెరికా కాదు, పక్కూరికే. అక్కడ తిప్పుకుంటా, వారానికి ఒకసారి వచ్చి డబ్బులు ఇచ్చి వెళ్తా. నేను నిన్ను నమ్మను రా. రే అరేంచందుక, నువ్విన్నాళ్ళు మాకు చేసిన సేవలు చాలు, ముందు డబ్బు కట్టెళ్ళు. అందుకే మళ్ళీ ఆటో ఇమ్మంది. నేను భాషా టైపు, 100 సార్లు చెప్పను.
సర్లే నడారా, ఆ ఊళ్ళోకి వెళ్ళి ఒకరిని అడుగుదాం. మరి అదే తగ్గించుకుంటే బాగుంటది. చివరి అరగంట నుంచి నీ ఫ్రెండ్ నాకు అలవాటు పడినట్టే నువ్వు నాకు 4 సంవత్సరాల నుంచి అలవాటు పడ్డావు. అన్నీ ఎక్కువేరా నీకు? కొంచెం ఈ కితకితలన్నీ ఆ ఊళ్ళో పెట్టుకోకు. బండి జాగ్రత్త, పేమెంట్ టైంకి ఇవ్వాలి. ఈసారి అసలు ఊరుకునే ప్రసక్తే లేదు. జాగ్రత్త, దూకుడు తగ్గించు. అక్కడ ఎవరితో ఫిట్టింగ్ పెట్టుకోకు, అది మన ఊరు కాదు. రే, మన ఎక్కడ పెడితే అదే మన ఊరు పే. తేడాలు వస్తే ఆడియో ఉండదు మనకి. అలాంటి ఏమైనా ఉంటే ఫోన్ చేయి. రే, అది అది మా సూర్యగాడంటే. సరే సరే అమ్మ నాన్న జాగ్రత్త. అలాగే రా, వెళ్ళా. మరి అక్కడికి వెళ్ళి కొత్త ఫ్రెండ్స్ తగిలితే మమ్మల్ని మర్చిపోకు. ఎంతమంది ఉన్నా సూర్యగాడు ఉండడు రా, అడొక్కడే. ముందు నువ్వు వెళ్ళి పో. ఏయ్ సూరి, సొంత రోజులు పారిపోవడం ఏంటో కర్మ. ఏ ఊరైతే ఏంటి, సముద్రం మీద ఆధారపడి బతికేవాళ్ళం. సముద్రం ఎక్కడుంటే అదే మన ఊరు. వెళ్ళిన చోట పరువుగా బతికితే చాలదా? అంత పరువు దక్క కొడుకున్నావు మరి. మరే నేను ఒక్కదాన్నే గన్నాను. ఇప్పుడంటే మీ ఇద్దరు ఎడమొహం పెడమొహంగా ఉన్నారు గానీ చిన్నప్పటి నుంచి గారం చేసింది నువ్వు కాదు. ఆ పని చేసినందుకే ఊళ్ళో నుంచి గెంటించేశాడు నీ కొడుకు. చదువుకోరా అంటే ఇంటర్తో ఆపి సెంటర్లో మటు బలాదురు తిరిగాడు. ఇప్పుడు పోలీస్ స్టేషన్లకి కోర్టులకి దిప్పుతున్నాడు. రేపు మాపు అడి చేసే వేషాలకి నన్ను ఊరి తీసేస్తారు, దరిద్రం వదిలిపోదు. ఆడేమన్నా కన్నాలు వేసాడా, కూనీలు చేశాడా? కుర్రాళ్ళు అన్నాక ఆ మాత్రం దూకుడు ఉండదా? ఆ దూకుడే ఇక్కడ దాకా తీసుకొచ్చింది. వెనకాలే వస్తానన్నాడుగా ఏడి మీ పుత్రరత్నం. అబ్బబ్బా వస్తాళ్లే, ఎప్పుడు ఆడనకాలే ఉంటావు. ఇదేనా ఇల్లు? బానే ఉన్నట్టుంది. అదే కొంచెం ఎక్కువ. పర్లేదులేరా, సామానాన్ని ముందు దింపించేస్తాను. ఇదిగో ఇక్కడ పెట్టి. నేను అన్ని నీకు అందిస్తా ఉంటాను, నువ్వు లోపలి తీసుకెళ్లి పెట్టు. మెల్లగా బిందెలు చోట్లు పోతాయి. మీరే నా కాయ ఇంట్లో దిగింది. అవునమ్మా, నువ్వెక్కడుంటావు? పక్కింట్లోనే. అలాగా, అదిగో మా ఆయన. ఇదిగో కిందిలో పులిహార కూర ఉంది. అయ్యో ఇప్పుడు ఎందుకమ్మా, కాసేపట్లో వంట చేసేద్దాను కదా. లేదక్క. సర్లే ఇక్కడ పెడతాను. ఏ ఊరక్క? సావల్కోట దగ్గర పరసపాడు తల్లి. మా అక్కగారు అమ్మాయిని ఆ ఊరే ఇచ్చారు. ఆ అబ్బాయి పేరు ఏదో ఉంది, టైలరు. అలాగా. వీడు మా అబ్బాయి జ్ఞానేశ్వరరావు, అందరూ బుడ్డోడు అంటారు. మీరు బావగారేనా ఇంట్లో? ఎందుకు పనికిరాని జాతరతో ఉన్నాడమ్మా కొంపలో, చెప్పు. నీ జిల్లా కలెక్టర్ కొడుకు గారి గురించి. ఇది వరస, వాళ్ళిద్దరికి క్షణం పడి సావదమ్మా. ఈ నిట్టాగా ఆడట్టాగా ఇద్దరు మధ్యలో చచ్చిపోతున్నాను అనుకో. అబ్బాయి ఏం చేస్తాడక్క? విమానాలు నడిపేవాడే అమ్మా, వీధుల్లో పట్టవని. ఆటో డ్రైవర్ అమ్మా. ఆటోనా? అన్నయ్య ఎక్కడ పెద్దమ్మా? వరస కల్పేశాడు బుడ్డాడు, వెనకాలే బయలుదేరాడు నాన్న. ఈ ఆటో స్టాండ్ కి వెళ్ళుండి ఉంటాడు. ఆటో స్టాండ్ కా నిదానం వెళ్ళాని నాకు అప్పచెప్పి బంగారులాగా వెళ్ళిపోయాడు. ఇడితో నేను పడలేకపోతున్నాను. ఆటో అంటే పిచ్చి బుడ్డోడని ఎవరు 4 రోజులు పనిలో కూడా ఉంచుకోరు. ఏదో అలా నెట్టుకొస్తున్నాను. ఎవడు పడతాడు వచ్చి ఎక్కడి నుంచి వచ్చి మన స్టాండ్ లో ఆటో పెట్టేసాడు జెండా పాతేస్తే మన అదలం ఏంటి? అయితే చూపించుకోరా. ఏం చూపించుకోవాలి? ఏం చూపించుకోవాలి? మేము కాదు. ఏం కాదు, మరీ అంత అదలం కాదు. ఎంతరా మరి? అరే బాబు ఎర్రోడా, ఆడొక్కసారి కూడా అనలేదురా. నువ్వే నీతో పాటు 10 సార్లు మమ్మల్ని అదలు చేస్తాను, నువ్వు ఆగలగా. అరే బాబా, ఇంతకీ ఫైనల్ గా నువ్వేమంటావు? ఏముంది, ఈ స్టాండ్ లో ఆటో ఉండాలి. కుదరదంటే నువ్వెవడరా చెప్పడానికి? ఈ ఊళ్ళో ఉన్నదే ఒక్క స్టాండ్, ఇది నీ బాబుగడి సొమ్ము కాదు. అందరం కలిసి కట్టుగా పనిచేసుకోవాలి, ఓకేనా మావ? అంజనా, ఓ సిగరెట్ ఇవ్వు, అగ్గిపెట్ట అన్నా. ఇదిగో అన్నా, నన్ను కూడా నీ ఆటోలో పెట్టుకో అన్నా. వచ్చారా? థ్యాంక్స్ అన్నా. అన్నా పొద్దునే తొందరగా వచ్చాయి, ఇక్కడ కాలేజ్ వేరాలు సూపర్ గా ఉంటాయి అన్నా. అవునా? నువ్వు ఎక్కడ ఉంటావరా? మీ ఇంటి వీధిలోనే అన్నా, ఇప్పుడే పెద్దమ్మని కలిసి వచ్చా. ఒరేయ్ సిగరెట్ మ్యాటర్ మా అమ్మకి చెప్పకరోయ్, చీపురు తిరిగేసి పిచ్చి కొట్టుడు కొట్టుద్ది. సరే అన్నా. సూపర్ రను. ఎంత పొద్దున్నే ఎటెళ్ళారండి? చేపల లోడ్ ఎక్కిచ్చానే, కలకత్తా లోడు. అమ్మాయి లేచిందా? లేచింది. కాలేజీకి టైం అవుతుంది కదా. అమ్మాయి సులోచన, కాలేజీకి టైం అవుతుంది. బాగున్నావులే అత్తయ్య. సులోచన రెడీ అయిందా?
గాయత్రి కూడా వచ్చేసింది. తొందరగా అమ్మ బాయ్. నానా బాయ్. కంగారుగా రెడీ అయిపోయానే, బానే ఉన్నానా? నువ్వు ఎలా ఉన్నా బాగుంటావే. నాకే కొంచెం గ్లామర్ తగ్గినా జ్వరం తెచ్చేసుకుంటారే బాబు, బెంగ పెట్టుకుంటారు. ఆహా, ఎవరేంటి? మన క్లాస్ వాళ్ళే. నిన్నైతే ఉదయ్ సార్ రెప్పయకుండా చూసేశాడు. వార్నింగ్ ఇచ్చేద్దామని అనుకున్నాను, మళ్ళీ క్లాస్ లో మార్కులు కోసేస్తాడని వదిలేశాను. పాపం ముసలోడు కదా. అన్నా ఏంటన్నా ఇంత లేట్ చేసావు? ఎందుకు రాను తొందరగా రావడం? నేను వస్తానన్నాను కదా, ఈసారి నాకు ఫోన్ కొట్టి వచ్చే ముందు. బంగారం అంట బంగారం. పద, వాడి సంగతి చెప్తా. ఇడా అబ్బా, ఫస్ట్ ఆడ ఆటో చూస్తుంటే పైన కింద కాయలిపోతున్నావా? నాకు మాడిపోయి చాలా చెప్పింది, కానీ కాలేజీ పిల్ల వస్తున్నాడు చూడు. రావాలక్క రావాలి. బాహుబలి టచ్ పవర్ స్టార్ ఇంజన్ మహేష్ బాబు అన్న ఉన్న ఏకే కాటాక నీ బంగారు పాదాలు పెట్టి మా అన్నకు బోరి కొట్టాక. బంగారం గింగారం అంటే పళ్ళు రాలుతాయి. ఏదో ఒక వంకతో నిన్ను ముట్టుకుంది అని వదిలేనా? అసలు సులోచనకి ఎందుకు కొట్టిందన్నా నాకు అర్థం కావట్లేదు. పోనీరా, మన ఆటో ఇంకెవరెక్కరా? స్టూడెంట్లు తప్ప ఎక్కుతారు ఎక్కుతారు. ఎందుకు ఎక్కరు? ఆంటీలు అంకులు ఎక్కుతారు. వాళ్ళ పర్సనాలిటీకి ముగ్గురు ఎక్కినా ఒకటే, స్టూడెంట్స్ 10 మంది ఎక్కినా ఒకటే, గిట్టుబాటు అవదన్నా. నీ కుమారరత్నం ఇంకా రాలేదా? కొత్త ఊళ్ళో ఎవరితో గొడవ పడుతున్నాడు? అబ్బా, నువ్వు అనుకున్నట్టు కాదులే, కిరాయిలు ఉంటున్నట్టున్నాయి. అయినా అస్తమానం అడి తింటే మాపి తొందరగా పడుకో, ఉదయాన్నే చేపలటికి వెళ్ళాలి. ఏదో బాగానే ఉంది ప్లేస్. ఎక్కడ పోయావా? చెప్పై పెడరా రావణ గారు, పొడి చేస్తా చంపేస్తా అని చెప్పారు ఊళ్ళో. సిరిగి చాట్ అయిపోయిందిరా. దాని అబ్బాయి అవుతా సులోచన అంట, బుద్ధి పుణ్య కోమ మీద కొట్టేసిందిరా. అంతే, దెబ్బకి ఎవడ ఎక్కడలో మన ఆటో. అసలు రావణ్ గారు అంటే, రావణ్ గారు అంటే ఎలా ఉండేవాడు వాళ్ళ ఊళ్ళో? మొత్తం దూపింది ఇక్కడ. ఫస్ట్ టైం ఒక ఆడది రావణ్ గారు ఒంటి మీద. ఏంటన్నారు సూర్య? ఏ చెప్తుంటే ఈడెవడో పలుకుతున్నాడు ఏంట్రా? వదలండి రా, సంపేద్దాను రా సూర్య.
నరిగేద్దాన్రా, దాన్ని వదిలే సమస్య లేదురా. ఏరా, ఫస్ట్ రోజు బాహుబలి టైర్ పంచర్ ఏడిపినట్టుంది. అమ్మ భయం వేస్తుందిరా మాకు. పవర్ స్టార్ ఇంజనీటరా, తక్కైపోయినట్టుంది కదల్లా. వాడికంత సీన్ లేదు కానీ వదిలేనా. ఉండు ఇక్కడే ఉండు. హలో రే సూరి, ఉన్నావే? మొన్న ఛార్జింగ్ అయిపోయి ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయిందిరా, ఏంటో చెప్పు. ఏం చెప్పమంటావురా, రాజుగడ్ రాడ్ డెస్క్ దొబ్బేస్తున్నాడు రా డబ్బులు డబ్బులు అని. ఏం చేయాలరా? అదేంట్రా, ఏమైంది? ఇవుళ్ళు ఒక తొందలే సులోచన అని, దానివల్లేరా ఇదంతా. ఏ చూడ్డానికి సౌందర్యలాగా ఉంటుందిరా, కానీ అదో పెద్ద సూరపుడికరా బాబు. రే అది చంపేనారా? ఏ సూర్యా, నన్ను చంపేది ఇక్కడ పాదెట్టేస్తాను రా. అంతే దాని గొడవ తెలిపోదు. ఏ సూర్య, నువ్వు ఒకసారి ఆగరా. హలో రమణ. హలో, గట్టి అయిపోయింది ఏంటి? చంపేస్తా. ఏయ్ ఏయ్, ఏంటన్నా అంత నెమ్మదిగా ఉన్నా? సాయంత్రం నుంచి మనకు ఆటో ఉండదురా. అన్నా ఏంటన్నా నువ్వు చెప్పేది? అవునరా, రాజుబాబాయ్ ఫోన్ చేశాడు, సాయంత్రం గల డబ్బులు ఇవ్వకపోతే ఆటో తీసుకెళ్ళిపోతా అన్నాడు. పదన్నా చూసుకుందా, ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో ఆటో. అమ్మయ్యా పోని అన్నా. సులోచన, వాడు బంగారం ఉన్నది నిన్ను కాదే, ఆ కుక్క పిల్లని. నిజమేనా? అప్పుడు కూడా అదే అడ్డొచ్చింది అనుకుంటా, దాన్ని తప్పించబోయి మనల్ని గుద్దాడు. ఈ ఆటో ఎందుకే? అన్నా ఎక్కారన్నా. ఏ దిగు. ఏ ఏంట్రా, ఎవరిని పడతా లెక్కించే ఆటోలో? సారీ వదిలేచ్చు కదా. ముందుకు. ఏ సులోచన ఆటో ఎక్కింది పదా. ఏ సులోచన ఆటో ఎక్కిందిరా. ప్లీజ్ అన్నా, ప్లీజ్ అన్నా. సొక్కా చెప్పాను కదా. ప్లీజ్ 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 అన్నా. హలో, ఐమ్ సారీ. పదవే, వాడికి సారీ చెప్పేదంటే నువ్వు కూడా బుద్ధి లేకుండా. పదమన్నానా? I love you.
అదేంటక్క ఇంత తొందరగా వచ్చేసావు? ఇంట్లో చుట్టాలు వచ్చారంట, నాన్నగారు ఫోన్ చేశారు, పోనీయండి. ఎక్కడికి పోనిచ్చేది కాలవలోకా? రే అందరు ఎక్కేదాకా కదిలేదు లేదని చెప్పరా బుడ్డోడా. అందరి డబ్బులు నేనే ఇస్తా, తీసుకెళ్ళమని చెప్పరా. అన్నా అక్కిస్తా అన్నది కదన్నా, పోనీ అన్నా నువ్వు అక్కడ. చెప్పినట్టే చేశాడుగా. నేనేం చేశాను? ఎక్కినప్పుడు పోనీ అంటే ఏమన్నాడు? ఎక్కడికి కాలువలోక అనలేదా? ఏదో మాటవర్స్ కంటే ఇలాగ అవుద్దని నాకేం తెలుసు. అన్నా మీ ఇద్దరు మాట్లాడుతుండీ, నేను అక్కడ దాకా వెళ్ళి ఎవరన్నా ఉన్నారేమో తీసుకొస్తా. అలా ఉంటావు ముంగిలాగా, అప్పుడప్పుడు కొంచెం నవ్వచ్చుగా. ఆ రోజు నేను నిన్ను కొట్టినందుకు ఎన్నిసార్లు సారీ చెప్పాలని ట్రై చేశాను, కానీ నువ్వే చూడగానే రాయిలా అయిపోతావు. ఆ రోజు జరిగిన దానికి సారీ, అయినా ఇక్కడే నిల్చోవడం ఎందుకు? లోపలికి వెళ్ళొచ్చు కదా. ఎవరైనా ఉన్నారా? ఏంటన్నా ఈరోజు ఇంత కొత్తగా హుషారుగా కనిపిస్తున్నా? ఏదో తేడా కొడుతుందన్నా. లేదులే, వచ్చిన కాని చూస్తున్నా. అది లేదులే, గాని అదేంటో చెప్పన్నా. ఏం లేదురా. ఏయ్ అట్ట ఎక్కడికే? ఇదే మన ఆటో, ఇవాళ ఇంకొకటి ఎక్కుదాం. ఇలా రోజు మార్చి మార్చి ఆటోలు ఎక్కితే అక్కడ నా కోసం కుర్రాళ్ళు కంగారు పడి పోతారే. సులోచన వచ్చిందిరా. ఇదిగో చూడు, ఇక్కడున్న వాళ్ళల్లో తొందరగా కాలేజ్ లో దింపే వ్యక్తి ఇతను. పదవే, టైం కూడా అవుతుంది. ప్లీజ్ 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 పద. ఒక మ్యాటర్ తెలుసా, చేసేసా కత్తి లాంటి ఫిగర్ పడిపోయిందా ఆ కళ్ళల్లో నేనంటే పిచ్చి చూసిందే గుండెల్లో గుచ్చి గెలికిందే నా స్టైల్ నచ్చి నవ్విందే ఈ నర నర సల్పరాలు ఏందే
నూనుగు మీ సమే తిరిగింది పొగరుగా నా షర్ట్ కాలరే లేచింది స్టైలుగా ప్రేమలోన పట్టవాడు అంబాని కంటే రిచ్ గాడు గుళ్ళు పడితే ఒక్కసారి మా జంట చూసి తెచ్చిపోండ తొడ కొట్టాలి పాలే టైం వచ్చురో మనమంటే పిల్ల పిచ్చే పోతిరో ఈ అందగాడు మీ సౌ తిప్పితే మా బాబు నా కళ్ళే కడగారే చిన్న పెద్ద పిల్ల చెల్ల నన్ను చూసాక హీరో లాగున్నాడే ఎవడే అన్నారే నా హెటు వెటు నచ్చే పిల్లల వేచేసిందే మచ్చు ఉండి పెట్టి పుట్టిందే సన్నాసి జరగరా ఎవడొచ్చాడు చూడరే మన లైఫ్ ఇంకా సెట్ అయిపోయిందే మా జోడీకి పెరెట్టే తమ్ముందా ఒక్క నిమిషం సైడ్ ఇచ్చుకో నువ్వేంటి ఇక్కడ కాలు నొప్పిగా ఉంది అందుకే ముందు చోటు ఉంది కదా నువ్వు వెళ్ళొచ్చు ముందుకి రే బండి పోనే సులోచన ఐ లవ్ యు సులోచన సులోచన తీసుకో సులోచన 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 నాకు తెలుసు సులోచన ఐ లవ్ యు సులోచన సులోచన చూడు సులోచన ఒకసారి చూడు సులోచన 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 ఒకసారి సులోచన చూడు సులోచన నీకోసం బాబు ఇవన్నీ మామూలే గాని ప్రిన్సిపల్ గారు పిలుస్తున్నారు పద చెప్పు నా ఫ్రెండ్ సూర్యగాడు ఇక్కడే చదువుకున్నాడు సార్ ఏమైంది ఆడికి చచ్చిపోయాడు సార్ అవును సార్ వాడికి ఇష్టమైన సార్ని ఫ్రెండ్ని కలుద్దామని వచ్చాను సార్ ఎప్పుడు చదివాడు రెండేళ్ళు అవుతుంది సార్ నేను వచ్చి ఏడాది అయింది పైన లెక్చరర్స్ ఉంటారు వెళ్ళి వివరాలు కనుక్కో సురేష్ అదే మీ సూరి నెంబర్ వన్ స్టూడెంట్ అయ్యా ఏ కలెక్టర్ అవుతాడు అనుకున్నాను కానీ అబ్బాయి చనిపోయాడంటే మాకు మిస్టరీలా ఉంది అరే సూరి చాలామందిని కలిశాను రా నా మనసుకు వీళ్ళెవ్వరూ నీ గురువులాగా అనిపించలేదు ఇంకా నీ గురువుని కలుస్తానన్న నమ్మకం పోయిందిరా సూరి అన్ని సబ్జెక్టుల్లోనూ వాడే ఫస్ట్ ఆఖరికి సంగీతంలో కూడా ఎలాంటి రాగాన్నైనా ఇట్టే పట్టేసేవాడు అన్నీ చెప్పేవాడు నాకు ఇంట్లో విషయాలు ఫ్రెండ్స్ విషయాలు అన్నీ చెప్పేవాడు నాకు చెప్పకుండా ఏ పని చేసేవాడు కాదు అదొకటి అదొకటి నాకు చెప్పకుండా పోయాడు పెద్దవ్వ
నిన్ను నాకు సారీ చెప్పమని నిన్ను పంపించాడు. నువ్వు వచ్చేసావు. ఇక్కడి నుంచి వెళ్ళిన స్టూడెంట్స్ అందరికీ మేము గుర్తుంటాం. కానీ మాకు గుర్తుండేది ఇద్దరే, ఒకడు సమర్థుడు, ఇంకొకడు వేధవ. వీడ రెండును బ్రతకడం చేత కాని వేధవ, ప్రేమ కోసం నా నమ్మకాన్ని వంబు చేసిన వేధవ. నేను వాడిని క్షమించాను, క్షమించలేను. బాబు, ఇది సురేష్ వాళ్ళ ఫ్రెండ్ లిస్ట్. ఇది ప్రిన్సిపల్ గారు ఏమన్నారు, సురేష్ ఫ్రెండ్స్లో చాలామంది బుర్రేపాల నుంచి వచ్చేవాళ్ళే, ఏ మీరు అక్కడికి వెళ్తే ఏమైనా ఉపయోగపడచ్చు. థ్యాంక్స్ అండి. ఓకే బాబు, జాగ్రత్త. ఆయన ఏడ్చాడంటే పర్వాలేదు, వయసు అయిపోయినాడు. నీ ప్రేమ నీ త్యాగం అర్థం కాదు కాబట్టి ఏడ్చాడు. నాకు కూడా కళ్ళమ్మటి నీళ్ళేంట్రా, చాదస్తాం ముసలోడికి, క్షమించిన తెగేసి చెప్పేశాడు. అయినా ఆయనకేం తెలుసు మనలాంటి వయసులో ఉన్నవాళ్ళు ప్రేమ గురించి. ఇప్పుడు నీ ఫ్రెండ్ గారిని కలవడానికి వెళ్తున్నా. కానీ చివరిలో నీ గురువు ఒకటి అడిగాడ్రా, నాకేం చెప్పాలో అర్థం కాలేదు. అదేంటంటే నీ పరిచయం గురించి. రే సూర్య, ఏం చేస్తున్నావురా? వందకూడదున్నాను రా. ఎక్కడా? ఇంట్లో. అమ్మ నీ అమ్మ తెగించేసేవరు? ఏ అమ్మ నాన్న ఊరెళ్ళారు బా. సూపరే, మందేనా లేకపోతే ఇంకేమైనా? అదొకటే తక్కువ అని బతుక్కి. ఏ సూర్య, ఆ బోర్నాగాన్ని వేసేస్తాను రా తొందరలో. ఆడు రావణ గడు అంటే మీద చెయ్యేసాడ్రా. కొట్టాడా? కొడితే కొట్టారా, అని సులోచన ముందు కొట్టారా. హలో హలో, ఈ డెబ్బ మంద ఎక్కువే పడిపోయినట్టున్నాడు. రే సూర్య, ఎక్కడ ఉన్నావు? సులోచన ముందు కొట్టారా? సులోచన ఆడిదంట్రా, ఆడబ్బా ఇచ్చేస్తారు మరి. రే సులోచనకి మనం అంటే ఇష్టం రా. లేదు పూర్ణాగడు కొడితే ఎందుకు అబ్బుద్రా? దానికి రావణగాడంటే పిచ్చా. నేనే కొంచెం దగ్గరకు వచ్చేసరికి నష్టమైపోయిందిరా. ముద్దేటేశాన్రా, అలాంటి ముద్దు కోసం రోజు కుమ్మించుకున్నా పర్లేదా. ఏ కానీ రే సూర్య. ఏ సూర్య, ఏ సూర్య, ఏ సూర్య, ఏ నీ అబ్బా కనిపించావు కానీ వినిపిస్తావేంట్రా. దయ్యానువా? ఓ మనిషి కాదా? హలో. నేను రా సూర్యుని. చెప్పరా. రాత్రి ఎవడో కొట్టాడని ఏదో చెప్తున్నావు. పూర్ణాగడు చెప్పావు కదరా రాత్రే. ఎప్పుడు చెప్పావు? నేను హలో హలో అంటుందే ఉన్నాను, నువ్వే మాట్లాడలేదు. ఒరే చెప్పావు కదరా. ఎవరికి చెప్పావు గుర్తు చేసుకో ముందు. అబ్బే సూర్య, నీకే కదరా చెప్పింది. రే సూరి, మళ్ళీ చేస్తా పెట్టి. ఇక్కడ పిలుస్తుంటే ఇక్కడ ఏదో టక్కు టిక్కు సౌండ్ వస్తుందా? కొంప తీసి దయ్యం అంటావా? దయ్యమా భూతమా? రాత్రి
తాగి దిగలేదా? నిజమే బాబు. రే నీకు తన్నవరా బాబు, ఉదయాన్న నీకు విషయం చెప్తాను ఫోన్ చేశాను. హైదరాబాద్ లో మా పిన్ని కూతురికి పెళ్లి కుదిరింది, రేపే వెళ్తున్నా, కొన్నాళ్ళు అక్కడే ఉంటాను. సరే మరి బాయ్. నువ్వెవరు? దేనువా? ఆకలే శాస్త్రం దయ్యాలు రాత్రులు కదా వస్తాయి. నువ్వేంటి రాత్రి పగలు తేడా లేదా? పేరేంటి? ఆ సూర్యుడిని పిలిచినప్పుడే పలుకుతున్నావు. పేరు సూరా? నీ తక్కువ టిక్కులతో నాకు ఒకటి అర్థమైందయ్యా, నువ్వు అవును అనాలంటే టక్కు టక్కు అని రెండుసార్లు అంటున్నావు, కాదు అంటే టక్కు అని ఒకసారి కొడుతున్నావు కదా. నువ్వు మంచిదేయనువా? పీకు తినేదేయనువా? అమ్మో దెయ్యం అంటేనే భయం వేస్తుంది. నువ్వు ఆత్మ అని పిక్స్ అవుదాం సరేనా? అమ్మా ఇప్పుడు కొంచెం బాగుంది, భయం వేయట్లేదు. నవ్వినట్టున్నావు కదా. నీ వయసు ఎంత? పాతికుంటాయా? ఒక 21, 22, 23? ఓ ఇక్కడున్నావా? నువ్వు చదువుకునేవాడు కదా, ఎలా చచ్చిపోయావు? యాక్సిడెంటా? మార్కులు తక్కువ వచ్చాయని ఎవరైనా ఏమైనా అన్నారా? ఎవరేమో అనకపోతే నీకు నువ్వే చచ్చిపోయావా? అంటే ఆత్మహత్య? అమ్మని అమ్మ అంటే ఇప్పుడు సినిమాలలాగా నాలో దూరిపోయి నువ్వు నన్ను అంటే నా భయం నాకు ఉంటుంది కదా. ఇంతకీ నువ్వెందుకు చచ్చిపోయావు? లవ్వా అనుకున్నాలే, ఈ వయసులో మనకు అంతకంటే ఏమంటుంది? ముందు భయం వేసింది కానీ ఇప్పుడు జాలేస్తుందిరా సరిగా. అరే రానేసాను, పర్లేదుగా.
థ్యాంక్స్ రా, అవరోధులు వచ్చేసాక రే అనడానికి బుడ్డోడు తప్ప ఫ్రెండ్స్ ఎవరు లేరు రా ఇక్కడ. సూరిగాళ్ళు లేకపోయినా నువ్వు ఉన్నావులే నాకు. నేనే ఊరోజులు వచ్చేటప్పుడు చాలా ఓవర్ యాక్షన్ చేశాను. ఎవరు లేకపోయినా నువ్వు ఉంటావు కదరా సూరిగా అని. పర్లేదులే, అదే పేరుతో నువ్వు తగులుకున్నావు. అదే అంటే నువ్వు పరిచయం అయ్యావు, ఇక నువ్వు నేను ఫ్రెండ్స్, సరేనా? అదేంట్రా అట్ట అయిపోయావు? పని ధ్యాసలో పడి తిండి సరిగ్గా తినట్లేదా ఏంటి? మూడు పొట్ల మేపు బాగా ఊరుకోవయ్యా. రే సూరి, ఇప్పుడే సులోచన చూశాను రా, నాకు ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. ఆ రోజు సెంటర్లో అలా జరిగినప్పటి నుంచి సెంటర్కి వెళ్ళాలన్నా సులోచన కలవాలన్నా ఏదోలా ఉందిరా. అయినా సులోచన నేనంటే ఇష్టం అనుకో, అయినా సరే లవ్లో ఎన్ని ఇబ్బందులు ఉంటాయారా? నువ్వు కూడా నా అలాగే లవ్లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ఉంటావు కదా. నీ లవ్ గురించి నాకు తెలుసుకోవాలని ఉందిరా. నీ లవ్ స్టోరీ ఏంటి, ఎప్పుడు చెప్పనే లేదు. అయినా నువ్వేం చెప్తావులే, దా ఈరోజు నేను ఓడితేనే నిజాలని చెప్పేస్తా. ఇందులో తెలుగు లవ్ సినిమాలన్నీ ఉన్నాయి, ఒక్కోటి చెప్తా, అవునో కాదో నువ్వు చెప్పు, సరేనా? మనసంతా నువ్వేలాగా తూనిగా తూనిగా లవ్ స్టోరీయా? ఇది కాదన్నమాట. అరే ప్రేమదేశంలో కాలేజీలవ్వా? ముస్తఫా ముస్తఫా, ఏం పాట రా ఇది. ఈ పాట అంటే భలే ఇష్టం నాకు సూర్యగాడికి. చిన్నప్పుడు ఈ పాట ఎక్కడ నిలబడితే అక్కడ ఆగిపోయాం. మళ్ళీ పాట అయ్యేదాకా అస్సలు అక్కడి నుంచి కదిలేవాళ్ళం కాదు. అంత ఇష్టం నాకు ఈ పాట అన్నా సూరిగాడన్నా. నీకు ఇలాంటి ఫ్రెండ్ ఎవడైనా ఉన్నాడా? నీకు నీ ఫ్రెండ్కి కూడా ఈ పాట అంటే ఇష్టమా? రావణగాడు సమర్పించు సూరిగాళ్ళ స్టోరీ. నా పేరు సురేష్, నేను ఒక సాయిబుల్ అమ్మాయిని ప్రేమించాను. రంజాన్ రోజు చమ్కీ చమ్కీ డ్రెస్లో చూసి పడిపోయా. ఇలా ఊహించుకున్నాను రసీను. ఒకరోజు మసీద్ దగ్గర అమ్మాయిని కలిసి ఐ లవ్ యూ చెప్పేశా. వాళ్ళ భాషలో తిట్టింది, సిగ్గేసి మళ్ళీ ఆ రోడ్డు అమ్మట వెళ్ళలేదు. తర్వాత ఒకసారి తిరునాళ్ళకి వచ్చింది, గాజులకి డబ్బులు సరిపోకపోతే 50 రూపాయలు అప్పించాను. నా మీద కాకపోయినా గాజుల మీద ఇష్టంతో తీసుకుంది. తర్వాత మాటా మాటా కలిసాయి. ఒకసారి నాకు బాగా జ్వరం వచ్చి పడుకుంటే వాళ్ళ దర్గా నుండి తాయెత్తు తెచ్చి కట్టింది. తాయెత్తు వల్ల ఆ పిల్ల మా ఇంటికి రావడం వల్ల తెలియదు కానీ జ్వరం తెల్లారే తగ్గిపోయింది. దసరా ఊరేగింపు, వాళ్ళ వీధిలోంచి వెళ్తున్నప్పుడు చిన్న ముద్దు కూడా పెట్టింది. రే సూర్యా, నీ పని బాగుంది కదరా, నేను ఒక్క ముద్దు పెడితేనే నాకు గోప్ప పగిలిపోయింది. రే నవ్వగ్రే. తర్వాత ఇద్దరం చాలా ఇదిగా ప్రేమించుకున్నాం. ఎంతంటే ఆ పిల్ల కొంట్లో బాగోకపోతే నేను మందులు మింగేవాడిని. ఒక్కరోజు కనపడకపోయినా బెంగతో ఆకలి నిద్ర ఉండేది కాదు. నాకు బాగా డబ్బు అవసరం అయితే నాకు చెప్పకుండానే బంగారు గాజులు అమ్మేసి వాళ్ళ ఇంట్లో పోయాయని చెప్పింది. వాళ్ళకి అనుమానం వచ్చి ఆరా తీస్తే నా గురించి తెలిసింది. పాపం కొట్టి ఇంట్లో నుండి బయటికి రానివ్వలేదు. అది నాకు తెలిసి నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఆ వీధిలో అందరూ కలిసి నన్ను రక్తాలు వచ్చేలా కొట్టారు. కిటికీలోంచి నన్ను చూసి ఆపకపోతే ఆ పిల్ల చేయి కోసేసుకుంటానంది. వాళ్ళు నన్ను వదిలేశారు, కానీ మేము ఒకళ్ళనొకళ్ళను వదులుకోలేకపోయాం. నాకు చదువు ఎక్కేది కాదు,
ఆ పిల్ల 15 రోజులు అన్నం మానేసిందంట. హాస్పిటల్లో వేశారు. ఇంకా నా వల్ల కాలేదు. నర్సులు ఎవరు లేనప్పుడు వెళ్ళి బయటికి తీసుకొచ్చేసాను. మా ఇద్దరం కలిసి బతకడం కష్టం అని ఇద్దరికీ అర్థమైపోయింది. కలిసి బతకడం చేత కానప్పుడు కలిసి చచ్చిపోయిన సుఖం అనుకున్నాం. తర్వాత విషం తెచ్చుకున్నాం. తాగే ముందు 2వ సారి ముద్దు పెట్టింది ఆ పిల్ల. అమృతంలా ఉంది. ఇప్పుడు విషం మా ఇద్దరికి చేదనిపించలేదు. తాగేశాం. నేనే రాసి నేనే ఏడుస్తున్నాను. ఏంట్రా సూరి, ఏడుపు వచ్చేస్తుందిరా. నువ్వు కూడా ఏడుస్తున్నావు కదరా. ఈ గ్లాస్ నీదేనా? నాకు ఎక్కడే దొరికింది. చీర్స్రా. రేయ్, కొంప తీసి విషయం ఇందులోనే తాగావా? రేణి అబ్బా, అందుకేనట్రా ఈ గ్లాసులో మందు పోసుకుని తాగే ప్రతిసారి గాలి వచ్చేది. నేను కూడా విషం తాగుతున్నా అనుకుంటున్నావు కదా. ఏదేమైనా సూర్యా, గుళ్ళు వచ్చేస్తుందిరా నీ లవ్ స్టోరీ తెలిసాక. మీ ప్రేమను బతికించుకోవడం కోసం మీరిద్దరూ చచ్చిపోయారు. ఇద్దరు చచ్చిపోయారు కదరా. తను బ్రతికే ఉందా? ఎక్కడుంది తను ఇప్పుడు? నువ్వు చెప్పలేవు కదా. అయినా రేయ్, నీ లవ్లో లవ్తో పాటు నిజాయితీ ఉందిరా. నిజాయితీ నా లవ్లోనే లేదు. కానీ అబ్బా, లవ్ చేస్తే నీలా చేయాలరా. చేస్తా. నన్ను ఇక్కడ పెట్టుకొని చూసుకుంటా. ఇక్కడ ఎక్కడ ఉన్నావురా? ఏముందన్న, ఎక్కడికి వెళ్ళాలో తెలియక సెంటర్లో కూర్చున్నా. చాలా అవమానంగా ఉందన్న. ఇక్కడ అందరు నీ గురించి చెడ్డగా మాట్లాడుతున్నారు సులోచన విషయంలో. అవునరా, నాకు రావాలన్నా ఏదోలా ఉంది, అందుకే రావట్లేదు. అందుకే అన్నా, నువ్వు రావని తెలిసే సులోచన అక్క నా ముందు నుంచి గుడికెళ్ళినా నేను నీకు ఫోన్ చేయలేదన్నా. గుడికెళ్ళిందా? ఏమ్మా సులోచన? పూజారి గారు. ఏంటిది? ప్రసాదం. ప్రసాదమా? ఈ టైంలో ప్రసాదం ఏమిటమ్మా? అన్న ప్రసాదాలు పొద్దుటే జరిగిపోయాయి. గుడి బయట ఎవరైనా ఉంటారు, వెళ్ళి వాళ్ళకి పంచమ్మా. సరేనా? సరేనండి. ఇప్పుడు ఎలాగే? మీ అమ్మ పొద్దున్న వెళ్ళమంటే వినలేదు. పూజారి గారు చెప్పారు కదా, ఇప్పుడు ఎవరు రారే. మొత్తం పనిచేసి రాకపోతే అమ్మ తిడుతుంది. చూద్దాం, ఎవరైనా వస్తారేమో. పాపలు ఇంకా బయటికి రావట్లేదేంట్రా? వస్తారులేరా? అమ్మో, నేనా? నాలాంటి అందగత్తె వెళ్ళి ప్రసాదం పంచిందనుకో, కుర్రాలు ఊరుకుంటారేంటి బాబోయ్. ప్లీజే, ప్లీజ్ 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 తీసుకెళ్ళి పంచేవే. ప్లీజే. లేదే, రమణ ఇదిగో. రమణ, నిన్నే వచ్చిన వాళ్ళేమో ప్రసాదం చేసింది. మొత్తం పంచుదామంటే జనాలు ఇక్కడ ఎవరూ లేరు. కొంచెం వెళ్ళా, బయటన వాళ్ళకి పంచేవా? పిచ్చ, నీకేమన్నా? నువ్వు ఉండహే, వాడు నీకు లైన్ వేసుకోవడానికి వచ్చాడు. మనం వాడి వాడేసుకుంటున్నాం. తప్పేంటి చెప్పు.
పెళ్ళు ఇట్రండి ఇట్రండి ఇట్రండి. వాళ్ళు వెళ్ళిపోయారు, బ్యాకెట్ ఇస్తే వెళ్ళి ఇచ్చేసి వస్తా. నువ్వు ఎప్పుడు వచ్చావురా? నీ అనకాలే, గూఢానంగానే ఫోన్ కట్ చేసావుగా అన్నట్టన్నా. సులోచనాక నీకు థ్యాంక్స్ చెప్పమంది. నాకా? కొంచెం కోపంగా చెప్పిందన్నా. ఇందుకే కొట్టింది ఆ రోజు. ఆపుకో కొంచెం, ఇంకా నయం. ఆవిడ ఎదురుగా నించుని థ్యాంక్ చెప్తే ఏం చేసేవాడివో. నల్లవారి కోడి కన్న ముందు లేసి, నల్ల గున్న ఒంటి మీద సబ్బు రాసి, పిల్లగాడు సిగ్గుతోటి మొగ్గలేసి, పిచ్చు నవ్వు నవ్వునే కళ్ళ చూడు పెట్టినాడు సూపర్ స్టార్, జుట్టు కాస్త దువ్వినాడు స్టైలిష్ స్టార్, పౌడరే కొట్టినాడు పవర్ స్టార్, ప్రేమలోన పడ్డడే ఎక్కడో తొక్కనే నక్కతో చక్కని చుక్కనే చూడగా, దక్కున లక్కుతో చంద్రవంక చిక్కితే చుక్కలే చూసిరాడా. ఆ పొలస్ ఉందండి, తీసుకోండి తీసుకోండి. బండి ఇవేవ్ నా బండి. ఏదే అబ్బాయి వేసుకెళ్ళి ఉంటాడు. రెండేళ్ల నుంచి నాతో మాట్లాడలేదు, నా బండి మాత్రం కావాలి ఏదోకి. సిగ్గులే జన్మని, సిగ్గులే జన్మని. కొత్త కొత్తగుంది రోజు వెళ్ళేదారే, మత్తు మత్తుగుంది దాటి వచ్చగాలే, ఎంత మారుతుంది ఒక్క ప్రేమతోనే మురిసిపోయే పిల్లౌడే. చూడనంతసేపు పూజు కొట్టినాడే, ఓర చూపు చూస్తే వణుకు పుట్టిపోయే, దగ్గరవ్వలేడు దూరం ఉండలేడు నిద్ర కూడా పోలేడే. నువ్వేంట్రా ఇక్కడ? నేను ఇక్కడే ఫోటో స్టూడియోలో జాబ్ చేస్తున్నారా? రే బయట చిన్న పెళ్లి ప్రోగ్రామ్ ఉంది, సాప్ జాగ్రత్త. సరే ఏంటమ్మ తెగ రెడీ అయిపోతున్నావు? సులోచన వచ్చే టైం ఏంది కదరా, నువ్వు మారవరా బాబు. పనుంది. ఏం పని? బొప్పారం ముసలుడికి బాగోలేదంట. అబ్బుల్ తాతకా? అవును, మీ నాన్నీళ్ళు చూసిరమ్మన్నాడు ఇద్దరిని. పొద్దునెందుకు చెప్పలేదు నాన్న నాకు? అది ఇంటికి వెళ్ళాక అడిగానులే. నేను తాత, జయబాబు కూతుర్ని సులోచన. నువ్వంటే ఈ మధ్య చూపు సరిగ్గా అంటం లేదమ్మా. పక్కనెవరు? బావా. ఓర్నా? ఏమిటి ఇద్దరూ కలిసి వచ్చారు, పెళ్లి చూపలేకన్నా తెచ్చారా? లేదు తాత, నీకు బాగాలేదంటే వచ్చాం. మా అమ్మే మా తల్లి. బామ్మ బాల కేంద్రానికి వెళ్ళింది, నువ్వు బావకి టీ పెట్టివ్వమ్మా. నీకు ఇదిగో పంచదార ఎక్కువ వేసి మరీ పట్రా, బామ్మ వచ్చేస్తుంది. సరే.
పిల్లాన్ని పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావో అది పెద్దదా? 5 ఏళ్ళు అయింది. ఆ మాట జయబాబు మాకి చెప్పు, నాకు కాదు. మెల్లేలాగుంది, మంచి కసిగా ఉంది. అవును మరి, పోటీ పెరిగిపోయింది ఇప్పుడు. అదే మా కాలంలో 4-5 ఓళ్ళకి ఒకటే ఉండేది. పోనా, ఎప్పుడొచ్చారమ్మా ఊరు నుంచి? నేను సాయంత్రం వస్తాను, నువ్వు వెళ్ళు. సాయంత్రం నాతో పాటు ఊరికి తీసుకొస్తానులే. సరిగ్గా మధ్యలో వచ్చేసాడు ఆడెవడో. నీ అబ్బా ఈ తొందరపాటే పంపలు ముంచేది. జయబాబు గారికి తెలిస్తే బాగోదు, పద్ధతిగా పెంచారు కదా. నేను బొరమోగిన మరి. ఓ మొగుడు పిల్లలు ఇద్దరిని లోపల పెట్టి ఏదో చేసుకుంటా. దాన్ని వదలను, దాన్ని వదలను, ఆ ఏళ్ళు ఇస్తున్నాడు కూడా వదలను. పూర్ణ మీ మావయ్య. హలో. రే పూర్ణ, రేపటి నుంచి వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి వెళ్తుందంటారా కాలేజీకి? ఏదో జరిగిందని ఆడపిల్లని అలా ఉంచడం మంచి పద్ధతి కాదు. ఉంటా మరి. ఒరే నువ్వు అన్నట్టు ఇవాళ వాళ్ళు బాగా రాలేదు, వెళ్ళి సులోచనకి ఐలో చెప్పేసి. రే కొంచెం భయం వేస్తుందిరా. ఒక కోట వేస్తావు పోనీ. లోపల అర్జెంట్ డెవలపింగ్ ఉంది, బయటకు వచ్చే లోపు మ్యాటర్ తెలిచే. అడిక్కడే ఉన్నాడనా? అయితే నిన్న మా వెనకాల వచ్చాడు రా అక్కడికి. కాళ్ళు చేతులు తీసేయండి రా నా కొడుక్కి. మీ బాబు మనుషులు అనుకుంటే మన్ని ఎందుకు పంపించో మీ వాళ్ళని? వాళ్ళు అంటే నీకో నాన్నతో చెప్తాను కదా, ప్రశాంతంగా ఉండనివ్వరా కాలేజ్ దగ్గర. సులోచన చెప్పురా. ఏంట్రా చెప్పేది? నువ్వెవడివి? నీలాంటోడికి ఇలాంటి ఎదవలే ఫ్రెండ్స్ అవుతారు. చెంప పగల కొట్ట, మా బావ కొట్టాడు, అయినా సిగ్గు శరం లేకుండా కుక్కలాగా నా వెంట పడుతున్నావు. నీలాగా పనిపాట లేకుండా లేని నేను చదువుకుంటున్నాను. ఒక పక్కన మా బావ, ఇంకో పక్క నువ్వు. చంపేయండి ఇద్దరు నన్ను. బావతో పోల్చకు సులోచన. పోలుస్తా? ఆడొక పనికి మాలినోడు, నువ్వో పనిలేని వెదవి, ఇద్దరు ఒకటే. సులోచన నిన్న మా ఓడి జరిగింది మొత్తం చెప్పుడు సులోచన. నువ్వేమంటరా అసలు? ఊరంతా చెప్పుకుని తిరుగుతున్నావా నా గురించి? ఇంకోసారి నా జోలికి వచ్చావంటే మా బావ కాదు నేనే ఏదో ఒకటి చేస్తాను. అది కాదు సులోచన. వద్దు, నా జోలికి రావద్దు, నీకో దండం. సరే తల్లి. అమ్మా సులోచన గారు, నీ జోలికి రాను, నీ ఊసుకి రాను, నువ్వు మాత్రం సుఖంగా ఉండు. ఆడేదో రోజు మళ్ళీ
బతు నా బతుకు నేనే పిచ్చిన గొడుగులాగా తిరిగి 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 చీ కొట్టించుకొని ఆడితో ఇడితో కొట్టించుకొని నువ్వు అన్నట్టు కుక్కలాగే తిరిగాను కదా, నీకు ఇంక గోల్ ఉండదు. మళ్ళీ కనిపిస్తే నీ చొప్పు తీసుకొట్టు. సూరి, మీ టీచర్ సార్ని కలిసేసా, మిగిలింది నీ ఫ్రెండ్ గాడు, మీ అమ్మా నాన్న, ఆ అమ్మాయి. ఇప్పుడు నీ ఫ్రెండ్ గాడి ఊరు వెళ్తున్నా, చూద్దాం ఆడేమంటాడు. నువ్వెవరు? నేనా? దా ఎక్కు. పర్లేదు. ఊళ్ళోకేనా? అవును. నేను అటే వెళ్తున్నా. దా మనలో మనకి ఎదమ అవడం ఏంటి? అన్నట్టు సీటు బాగా మెత్తకుందా? మొన్నే కాకినాడలో బాషగాడి కొట్టి దగ్గర అప్పెట్టి మరీ కుట్టించా. నీకు బాగా సుఖంగా ఉంది కదా? బాగానే ఉందిలే. ఏమైంది, పెట్రోల్ అయిపోయిందా? మొన్నే గాంధీగాడు ఫుల్ ట్యాంక్ కొట్టించాడు, నువ్వు 50 కొట్టు. లిఫ్ట్ ఇచ్చినందుక? డబ్బు కట్టకపోతే బాషగాడి సీట్ పట్టుకెళ్తాడు బాసు. అయితే నాకేం సంబంధం? ఇప్పుడు నువ్వు కూర్చుంది ఆ సీట్ మీదే కదా. డబ్బులు కానీ ముందే చెప్పచ్చు కదా. ఈ ఊళ్ళో జనాలందరికీ తెలుసు నా పద్ధతి. ఇక్కడ దాకా 50, ఊర్లోకైతే 50. నువ్వు వస్తున్నావా ఆగిపోతున్నావా? పోని. క్యాషి దిగేగిస్తా. ఇదే మాట రైల్లోనో బస్సులోనో చెప్తే ఊరుకుంటారా బస్సు? అది ఈ టెక్నిక్ ఏదో బాగానే ఉంది. బండి ఎక్కించుకున్నా గొంటికి బండి సుఖం తెలిసిన తర్వాత డబ్బులు అడగడం. ఏదో నీలాంటి వాళ్ళ ఆశీర్వాదం బాసు. ఆశీర్వాదం కాదు, మా అమ్మాయిగత్వం. సర్లే కానీ ఇంత ఊర్లో ఎవరింటికి వచ్చావు? ఏ, దానికి కూడా డబ్బులేనా? నేను ఎదవనే కానీ మరీ అంత లత్కరుణ్ణి కాదు. ఫ్రెండ్ ఇంటికి. వాడి పేరేంటి? వాడి పేరు సు. కొంచెం చెయ్యి కాడ పట్టుకో బాసు, సింగిల్ అండి కష్టం. హలో లక్ష్మణరావు, ఎక్కడ? ఇప్పుడే చిన్న బేరం బా, ఊర్లో దింపేసి వచ్చేస్తా. నేను బస్సు వచ్చే టైం ఉండమని చెప్పాను కదరా. ఏ లేదు బావా, 2:10. రెండు 10 అంటే 20 నిమిషాలు. ఏహే నువ్వు తమ్మేస్తుండే వచ్చేస్తా. నేను ఊరెళ్ళే ముందే 100 లాగేసా నా దగ్గర అడ్వాన్స్ అని. ఊళ్ళో టమకేసాను అనుకో, పిల్లోడు కూడా నీ బండి. సరే నువ్వు పెట్టే, వెనక్కి వచ్చేస్తున్నా. ఇలాగెళ్ళి అలాగే 1/2 కిలోమీటర్ వెళ్తే ఊరు. 50 ఇచ్చి నేనెందుకు నడవాలి? నీ లాజిక్ రైటే కానీ అవుతలమ్మా బావ. కాలు అవుకు పాపం, నల్లాడు, ఎమోషన్. సారీ, ఈసారి ఇప్పుడు నువ్వు వస్తే సగం దూరం ఫ్రీ నీకు, సరేనా? రే సూరిగా, ఊళ్ళోకి రాకముందే జరికిచ్చారు, ఇంక ఊళ్ళో ఎన్ని చిత్రాలు చూపిస్తారో. సిగరెట్ ఒకటి అన్న. అన్న, ఇక్కడ సురేష్ అన్న ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు, వాడి ఫ్రెండ్స్ ఇంకా. ఏ సురేష్? గేదెల సురేషా లేకపోతే ఆ మట్టా సురేషా? కాదు, సూరిగడ అంటారు. హే సూరిగడ, ఆ యాదవ్ ఇప్పుడే బీడీ కట్ అరువెట్టి ఇలా వెళ్ళిపోయాడు. ఎంతకే ఆడితో పని నీకు? ఆడితో కాదు, ఆడి ఫ్రెండ్తో పని ఉంది. నువ్వెవరు? సూరిగడి ఫ్రెండ్ని. ఎంతకీ ఏ ఊరమ్మనేది, ఈ ఎక్స్ట్రాలేంటి? అది కాదన్నా, మీరు చెప్పే సూరిగడి వేరు, నా ఫ్రెండ్ సూరి వేరు. అడిది కొవ్వూరు, వాడిని అందరూ సూరిగడు అంటారు. ఆడితో పాటు చదువుకున్న ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, వాడిని కలవాలి. అర్థమైందా? ఎంత ఎవరంగా చెప్తే అర్థం అవుతుంది ఏంటి?
ఈ దక్షిణ వైపు రైస్ మిల్ ఉంటుంది, అక్కడికి వెళ్ళు, ఆడ ఉంటాడు. థ్యాంక్స్ అన్న. వెళ్ళు. ఎవడ్రవో వీడు, నాకు ఒక్క మొక్క అర్థం కాలేదు. నాకు మటుకు అర్థమైంది ఏంట్రా, ఈ చదువుకున్న కుర్రాళ్ళందరూ ఇవాళ టీవీలో క్రికెట్ చూస్తుంటారు కదా, అందులో ఎవడో ఒకడు అయి ఉంటాడని పంపించేసాను అండి అక్కడికి. నువ్వు చచ్చిపోయిన సూరి ఫ్రెండువా? ఆడు సత్యముందు ఒక్క మాట నాకు చెప్పలేదు కానీ సారీ చెప్పమని నీకు చెప్పాడా? ఎదవన్నారు ఎదవ బాసు, మా సూర్యగాడు పోయాడు కదా, అందుకేగా ఏడుపు. క్షమించేయచ్చు కదా బాసు. అలాగే క్షమించేద్దాం బాసు, కాకపోతే కాలేజీలో ఆ ఎదవ నా పక్కన కూర్చొని ఫ్రెండ్షిప్ చేస్తుండబోతే క్షమించొద్దు. అప్పులు ఎక్కువైపోయి మా నాన్న నన్ను మా అమ్మని గాలికి వదిలేసి పారిపోయిన రోజు నేను మా అమ్మ చచ్చిపోదాం అనుకుంటే ఆడొచ్చి పెద్ద మొగోళ్ళ ధైర్యం చెప్పలేకపోతే క్షమించొద్దును బాసు. అన్ని మా అమ్మ చచ్చిపోయినప్పుడు నేను మళ్ళీ చచ్చిపోదాం అనుకున్నా, ఆడొచ్చి నేనున్నానరా నీకు అని ధైర్యం చెప్పకపోతే క్షమించొద్దును బాసు. అన్ని తరువాత మొత్తానికే నన్ను అనాథం చేసి ఆడే చచ్చిపోతే నాకు చావాలనిపించలా, కసొచ్చింది బాసు. ఇప్పుడు కూడా మా అమ్మని తలుచుకున్నారని ఏడుపు ఆ యదవని తలుచుకుంటే తన్నుకు వస్తుంది. నేను అని క్షమించలేను బాసు, క్షమిస్తే ఆ యదవ నేను మర్చిపోతా, అది నాకు ఇష్టం లేదు. నేనంటే సూర్యగాడి ఫ్రెండ్ కాబట్టి ఇంతగా ఏడుస్తున్నా, కానీ ఈడు బాలరాజు, ఈడికి సూర్యగాడికి నిమిషం పడదు, ఈడు క్షమిస్తాడే మడుగాన్ని. మనిషి పోయాక కూడా పగేంటి నీకు? ఆడు పోతూ పోతూ నన్ను చంపేశాడు. కాలేజీలో జూనియర్లు దగ్గర నుండి సీనియర్లు లెక్చరర్లు ప్రొఫెసర్లు అందరికీ తెలుసు నాకు సూర్యగాడికి పడదని. ఎవరికన్నా ఆడి పేరు చెప్తే నేను గుర్తొచ్చేవాడిని, నా పేరు చెప్తే ఆడు గుర్తొచ్చేవాడు. ఇప్పుడు ఆడు చచ్చాడు, నేను గొడవ పడ్డానికి కానీ నన్ను తలుచుకోవడానికి కానీ ఎవ్వరూ లేరు. ఆడు పోతా పోతా నా పేరు లాక్కెళ్ళిపోయాడు. చస్తే క్షమించలేను నాన్ని, ఆడు ఎదురు పడితే ఎలా కొడతాడని అనుకునేవాడిని. కానీ చచ్చేలా సాగు దెబ్బ కొడతాడు అనుకోలేదు. నువ్వు తాగుబాసు, ఆడ తగిలితే ఎవడన్నా ఇలానే తయారవుతాడు. ఆడి ముద్ర మనం మీదేసేసి మన గుర్తింపాడు పట్టుకెళ్ళిపోయాడు దొంగ నా కొడుకు. కానీ బసు ఆడి వల్ల నాకు విషయం అర్థమైంది, ఫ్రెండ్షిప్ అంటే ప్రేమ ఒక్కటే కాదు, కోపం పగ శత్రుత్వం కసి కుళ్ళు అన్నీ. ఎందుకంటే ఇన్ని ఫీలింగ్స్లో ఏ ఒక్క ఫీలింగ్తో మనం ఒకరిని తలుచుకున్నామంటే ఆడు మనకు ఫ్రెండే. ఆడి ఫ్రెండ్ అంటే మగాడ్లా కాలేజీలో నాతో పెట్టుకొని ఒక ఆడదాని కోసం చచ్చాడు. ఈడితో టైప్ ఫ్రెండ్షిప్ చెప్పా కదా, చచ్చాడు దర్జా బాగానే ఉన్నాడు, రోజు గుర్తొచ్చి మమ్మల్ని చంపుతున్నాడు.
సూరిగా, నీకోసం కలిసిన వాళ్ళందరిలో నీ గురించి చెడుగా ఎవ్వరూ చెప్పలేదు. బహుశా పోయాక అందరూ మంచోళ్ళే అనుకుంటా. ఉన్నప్పుడు కూడా వాడిని మంచోడే అనుకుంటే లోకంలో ఏ మనిషి బలవంతంగా చచ్చే అవసరమే రాదేమో. బాధ పెడుతున్నావు. సూరి వాళ్ళ అమ్మ నాన్న ఎక్కడున్నారు ఇప్పుడు? సొంతూరు వదిలి వేరే ఊర్లో ఉన్నారు. నన్ను తీసుకెళ్తావా? ఇలా బండిపై వెళ్తుంటే ఆ రోజు సులోచనకి ఇక జీవితంలో నా మొహం చూపించినని చెప్పి మా ఫ్రెండ్ సాయిగాడు ఊరు వెళ్ళింది గుర్తొస్తుంది. ఇప్పుడు చెప్పరా రమణ, హఠాత్తుగా మా ఊరి మీద పడ్డావేంటి? లవ్వా? అందుకే ఇక్కడ దా తీసుకొచ్చా. సులోచనని? అబ్బా, పేరు బాగుందిరా. అమ్మాయి ఇంకా బాగుంటుందిరా, ఉన్నోళ్ళే. ఏంటి పడిపోయిందా? మరింకేంటి? బయటపడట్లేదురా. అమ్మా వచ్చేసావే, గుడ్డు పులుసు చేయమన్నా చేసావా? చేశాను కానీ కాళ్ళు కడుక్కుని రండి, ఓటిస్తాను. అయితే జన్మలో మొహం చూపించడం వచ్చేసావా? అండాను కనీసాను కానీ లాగేస్తుందిరా. ఫస్ట్ అలాగే ఉంటుందిరా, 4 రోజులు పోతే అలవాటు అయిపోద్ది. నా వల్ల కాదురా, ఊళ్ళో ఉంటే దూరంగా నుంచో దగ్గర నుంచో చూసేవాడిని. కానీ ఇలా దూరంగా వచ్చేస్తే నరకంలా ఉంటుందని తెలియదురా. వచ్చావుగా, చూద్దాం. చూడాలరా. సరే చూద్దాం అన్నానుగా. ఇప్పుడే చూడాలరా. ఏం చూస్తావు? సులోచన చూడాలరా, నేను వెళ్తా. రే ఇంత రాత్రి అప్పుడా? రోడ్ ఎక్కితే సెకండ్ షో ఆటోలు ఉంటాయిలే. పిచ్చెక్కిందేంట్రా నీకు, పొద్దున బదులే కానీ పడక. లోపల అది లా ఉందిరా. అలాగే ఉంటుందిలే, పొద్దున్న నా గర్ల్ ఫ్రెండ్ని చూపిస్తాను, చూసెళ్ళు. ఒరే సాయిగా, నువ్వు లవ్లో పడ్డావు అంటే నమ్మబుద్ధి కావట్లేదురా. ఈ మధ్యనే బా, మొన్నే సినిమాకి కూడా వెళ్ళాం. ఆహా, అమ్మని అమ్మ. పేరేంటి? పేరు ఒరే సులోచన. రాధాకుమారి. సులోచన రా. రాధాకుమారి రా. సులోచన బే. ఆ పింక్ లంగా వేసుకుని చూడు, అదే నా రాధాకుమారి. అమ్మని, ఆ తెల్ల డ్రెస్ వేసుకుని చూడు, తనేరా సులోచన. నీలవర్ కూడా బానే ఉందిరా. ఈ ఊరు వచ్చిందేంట్రా? ఏమో నీకోసం వచ్చిందేమో. అంత లేదు రోయ్. రే ఈ పక్కనే రా, పెద్ద చర్చి కట్టారు. అరే సులోచన పక్కనున్న అమ్మాయి ఎవర్రా? పద్మని, సుబ్రత్ గారు 2వ పిల్ల, 4 రోజులు పెళ్ళి. సులోచన పెళ్ళికి వచ్చిందన్నమాట. అయితే మనం ఇంకెక్కడే, రాత్రి బీరేద్దామా? ఎరా వచ్చారా? నువ్వు వెళ్ళు బే, వెళ్ళు. సరే సరే, నువ్వు వెళ్ళక్క, నేను వస్తాను. సరే. నీతో మాట్లాడాలి రా. ఎలా ఉన్నావు? సిగ్గులేదా? మనిషివి కాదా? ఎప్పుడు ముఖం చూపించనని చెప్పి వెనకాల ఈ ఊరొచ్చేస్తావా? అది కాదు సులోచన, నేను మన ఊళ్ళో అయితే కొడతారని ఈ ఊరొచ్చి అల్లరి చేద్దాం అనుకుంటున్నావా? నన్ను ఇక్కడ పరువుగా ఉండనివ్వవా? సారీ సులోచన, నీకంటే ముందే ఇంకోసారి నాకు కనిపించావంటే ఏదో ఒకటి చేసుకుని ఇక్కడే చచ్చిపోతా చెప్తున్నా. పెళ్ళేదాకుంటావు అనుకున్నాను రా. అది కాదులే. వెళ్ళకేదని అనిపిస్తే వచ్చే మరి. అయినా నాదే తప్పులేరా,
నాకిలాగే అవ్వాలి. ఏ వద్దు మరి, జాగ్రత్తగా వెళ్ళు. సరేనా? ఎల్రా. సరే జాగ్రత్త జాగ్రత్త రే. బండెక్కు. వెనక్కి కూర్చు, టచ్ అవ్వదు. నీకు విషయం చెప్పాలి. చెప్పు. పద్మక్క, వాడి పేరు జనార్దన్. చాలాసార్లు వెంటపడ్డాడు, చీ కొట్టినా వినలేదు. మా బాబాయ్ కొడుక్కి చెప్తే ఒకసారి వాడిని కొట్టాడు కూడా. అయినా సిగ్గు లజ్జ లేకుండా కుక్కలా నా వెనకాల తిరిగాడు. మొన్న మధ్య ఎప్పుడో దొడ్డి గుమ్మం దూకి బాత్రూంలో స్నానం చేస్తుంటే వీడియో తీశాడట. నాకు పెళ్లి కుదిరినప్పటి నుండి ఫోన్ చేసి బెదిరిస్తున్నాడు. ఆ వీడియో కావాలంటే పెళ్ళయ్యేలోపు ఒక్కసారి వాడితో. నాకు కూడా రాత్రే చెప్పింది, రెండు రోజుల్లో పెళ్ళి. జనార్దన్ గారిని కొట్టిన మా సుధీర్ అన్నయ్య ఫారెన్లో ఉన్నాడు. ఇంట్లో చెప్తే పెళ్ళాగిపోద్ది, ఊర్లో ఎవరికి చెప్పినా అక్క అల్లరైపోద్ది. నేను నువ్వు బయటూరోళ్ళం కదా. ఏంటి? మనిద్దరం బయటూరోళ్ళం కదా, కాబట్టి మనమే హెల్ప్ చేయాలి. ఇంక నేను ఉన్నాను, నువ్వు దిగులు పడకు. థ్యాంక్స్ రమణ. ఏంట్రా ఊరెళ్లకుండా పూరంబొగ్గు జనార్దన్ గారితో ఏంటి పని? ఆడు ఎక్కడుంటాడో కనుక్కున్నావా? మందేస్తున్నాడంట ఊరి చివరి పాడుబడి బ్రిడ్జి దగ్గర. త్వరగా పోనీ. ఏంటో చెప్పొచ్చుగా గొడవ? అది గనక పెళ్ళయ్యేలోపు వచ్చి మన పక్కలో పడుకోకపోతే మేసం గీయించుకుని ఎదమని ఒప్పుకుంటాను రా. ఏ మామా, నేనే ఫోన్ చేద్దాం అనుకున్నా, నువ్వే చేసావు దా. ఎవర్రా? మనోడేనా? రమణ అని ఫ్రెండ్, బాగా కలుపుకోలు మనిషి మనోడు. ఇంతకీ నువ్వు ఎందుకు వచ్చావురా? అడిగాడే దెబ్బేసిందిరా బా. ఏంటి లవ్వా? ఎరా? అవునరా. నువ్వు మా బాబుతే అన్నమాట. నీకేంది బా? పద్మాని మా ఊర్లో ఒక ఫిగర్ ఉంది బా, బాగుంటుంది. లవ్ అన్నా ఒప్పుకోలా, పోనీ తొప్పరనకాల రాయే అన్నా, రాలా. కాలింది మనకి స్నానాల గదిలో వీడియో తీసా. నిజమా? ఈడో మాలోకం గాడు, అందుకే నీకు చెప్పలా. నువ్వు చెప్పా. ఇంకేముంది, నువ్వెవన్నా చేసుకో, కానీ ఫస్ట్ నిన్ను నేనే అన్నా. నువ్వు సూపర్ బావా, లేకపోతే రెండేళ్ళు తిరిగే బావ కుక్కలాగా. రాదేటి? నేను మూడు. నీకు నాకన్నా ఓపిక ఎక్కువరా బా. కానీ నేను వదలను బా. హలో రమణ బా, మేము వదలట్లా. అది గనక రాలేదనుకో ఊళ్ళో కుర్రాళ్ళందరికీ వాట్సాప్లో పంపించేస్తా. అదిగా ఆడికి నెట్టొచ్చు, యూట్యూబ్లో పెట్టేస్తాడు. నేను అలాగే చేయలేతే. నువ్వు తీసా వీడియో? అవునా? నువ్వు బాత్రూంలో అయితే నేను బెడ్రూమ్లో తీశాను రా, నాలుగు రోజులు వరుసగా. బాబా చూపించరా, నాకు అలాంటి పిచ్చిరా. ఇంతకీ అమ్మాయిది ఏ ఊరు? ఈ ఊరే. ఈ ఊరా? మనకి తెలియని కొంటెవరు బా, బాగుంటుందా? క్యాగ్ ఉంటుంది, దాన్ని బట్టల్లో చూస్తేనే అబ్బో. నువ్వు ఊరించి కహ, కనీసం పేరైనా చెప్పు. గీత. ఏ గీత? అదేంట్రా దాని మీద మొదలవుద్ది? దన్నిపుడి గీత. ఇదో తీసేస్తానా. నా చెల్లెలు వీడియో తీస్తారు. నువ్వు చెల్లెలు ఆడదు కదా, దానికి అందరిలో ఒళ్ళు లేదా? అది నా చెల్లెలు. పద్మ కూడా ఇంకొకటి చెల్లె, ఇంకొకటి కూతురేరా.
ఎక్కడ పెట్టుకుంటో పెట్టే. పద్మ నువ్వు అల్లరి చెయ్యి, నీ చెల్లెది నేను ఊరంతా టమ్కేస్తా. నీకు పావలం అంటే నాకు 10 రూపాయలు ఉందిరా మెంటల్, చూసుకుందావా? రే రే, దానికేం తెలీదురా, ప్లీజ్ రా, వదిలేరా, ప్లీజ్ రా. రే రే, బయటిది తీస్తున్నా, తీస్తున్నా. తీరా, ఇదిగో ఇదేరా, ప్లీజ్ రా. రే, మా చెల్లెది తీసేసారా? రే ప్లీజ్ రా, వదిలేరా. రే, నా దగ్గర ఏం లేదురా. ఏమన్నారా? అసలు ఇక్కడికి వచ్చేదాకా నీ చెల్లె ఎవరో కూడా నాకు తెలీదు. రే, నీ చెల్లెనా ఇంకోటి చెల్లెనా పరువు పరువేరా. మనం సరదాగా అల్లరి చేయాలే, కానీ అల్లరి పాలు చేయకూడదు. హలో, సారీ పద్మ, చాలా తప్పు చేశాను. థ్యాంక్స్ రమణ, థ్యాంక్ యూ సో మచ్ నీకు కూడా థ్యాంక్స్. ఏ, నీ ఫ్రెండ్ వల్లే కదా ఇదంతా అయింది. థ్యాంక్ యూ. ఎక్కడైంది నన్ను నీ ఫ్రెండ్ అని? నువ్వు మాత్రం ఫ్రెండ్స్. అయ్యే వద్దు మరి, ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్ అంతే. ఇదివరకట్లాగా ఓవర్ అయిపోయి లవ్ గివ్ అనకూడదు, సరేనా? సరే. నా ప్రియ సఖి, నీ ప్రేమ నిసిదిలో ఉషోదయం నాలో, నీ తలపుకే నా జన్మ, విరోధినై విరాగినై నీలో. ఒంటరై పుట్టదే ప్రేమ అన్నదే, ఒంటరై మట్టిలో కలిసిపోనిదే. నీ తోడు పైన రాసి పంపాడు దేవుడే, అద్దాల గుండె పెట్టి ప్రేమించమన్నాడే. మొదటి అడుగు స్నేహమే, కుదుట పడితే ప్రణయమై, ఎదుట పడని బిడియమై, మనసులో చేరి కనులు కలల సంద్రమై, కునుకు అడికి చేరదే, మనసు తడిచి మెలుకువే, నిదురే రాదే. ఒంటరై పుట్టదే ప్రేమ అన్నదే, ఒంటరై మట్టిలో కలిసిపోనిదే. పెరగనివ్వు ఉన్నంత కాలము, దూరాలు కరగనివ్వు ఏమంత నేరము. వెలికి రాని ప్రేమకి కుదుట ముద్దు పెట్టని, అలసిపోని నీడల తోడై రాని, మనసు ఇంద్రధనస్సుతో గగనమంత బొమ్మల, నిన్ను గీసి చూపన జీవితమంతా.
రే సూరి, ఇప్పుడే తెలిసిందిరా సులోచన పుట్టినరోజు రేపే అని. ఎప్పటి నుంచో మంచి సందర్భం గురించి చూస్తున్నాను, ఐ లవ్ యూ చెప్దామని. ఇప్పుడు వచ్చిందిరా మంచి అవకాశం. కానీ మన దగ్గర డబ్బులు లేవురా మంచి గిఫ్ట్ కొందాం అంటే. మనకేమో డబ్బులు ఇచ్చేవాడు ఎవడు లేడు. పోనీ మనకి ఎవడైనా బాకీ ఉన్నాడంటే మనకి ఇచ్చేంత సీన్ లేదు. అవును, నీకు ఎవడైనా అప్పిచ్చాడు ఉన్నాడరా? రేయ్ నిజం చెప్పు. అరే సూరిగా నిజం చెప్పు, నీకెవడిచ్చేవాడు ఉన్నాడరా? సూరిగా, ఏదో బాకీ పుస్తకంలా ఉంది. నువ్వు ఏమైనా కిరాణా కొట్లకి సప్లై చేసేవాడివా? ఇకనే ఆడుకుంటా. హలో, నేను సూరిగాడి ఫ్రెండ్ని. సరిగిచ్చాంగా డబ్బులు ఎక్కడా? ఏ ఎక్కడదాం అనుకున్నారా లేడని? ఏంటి పిచ్చ పిచ్చగా ఉందా? మొన్ననే వాళ్ళ నాన్న వచ్చి తీసుకెళ్ళాడుగా. అమ్మని అమ్మ వీడికి తెలిసిపోయినట్టు. హలో. హలో, ఎవరండి? నేను సూర్యగడి ఫ్రెండ్ని. చెప్పండి. సరిగిచ్చాం కదా డబ్బులు ఎక్కడా? వాళ్ళ నాన్న వచ్చి తీసుకెళ్ళాడుగా. ఎవరు ఇవ్వాల్సిన అవసరం లేదంటున్నారా? హలో, నా పేరు రమణ అండి. నేను సూరి ఫ్రెండ్ని మాట్లాడుతున్నాను. మీరు అతనికి 8,000 ఏదో డబ్బులు ఇవ్వాలంట కదా? ఇవ్వాలి. 8,000 సరికేస్తే వచ్చిన డబ్బుల్ని నాకు ఇచ్చాడు. ఆ డబ్బుతోనే హైదరాబాద్ వెళ్ళి జాబ్ సంపాదించి తర్వాత అమెరికా వెళ్ళాను. అమెరికా వెళ్ళినప్పుడే వాడు చనిపోయాడని తెలుసు. నేను అమెరికా నుండి వచ్చి వారం అయిందండి. వాడి అమ్మ నాన్నను కలిసి డబ్బులు ఇచ్చేద్దాం అనుకున్నాను. ఇదో ఇంతలో మీరే అడిగారు. మీ అకౌంట్ నెంబర్ పంపిస్తే నేను ట్రాన్స్ఫర్ చేస్తాను. రే సూరిగా, థాంక్స్ రా. వాడిని ఇప్పుడు కలవాల్సిందేనా? నా పుట్టినరోజున కలవకపోతే బాధపడతాడు. ఆల్రెడీ వచ్చేస్తున్నాను ఫోన్ చేశా. అయినా ఎందుకే వాడికి అంత సీన్ ఇస్తున్నావు? అందుకే మీ గురించి ఊళ్ళో అందరూ రకరకాలుగా అనుకుంటున్నారు. ఏమనుకుంటున్నారే? ఏమనుకుంటారు? లవర్స్ అనుకుంటారు. మీ పూర్ణబాబు అయితే మా ఇంటికి వచ్చి మా అన్నతో కలిసి రమణను చంపడానికి కూడా ప్లాన్ చేస్తున్నాడు. అందరూ అనుకుంటున్నట్టుగా అంత లేదే. మనం ఫ్రెండ్స్గా ఉందామని ముందే చెప్పాం, తను ఒప్పుకున్నాడు. అంత లేదు. ఇప్పుడు వాడికి ప్రపోజ్ చేయకపోతే నన్ను అడుగు. ఏడ్సా. ఏ కనపడట్లేదా? ఓహో, అడ్డమైపోయానా? ఏడ్సం. హ్యాపీ బర్త్డే సులోచన. ముందు ఆ కళ్ళ చూడుతి, చూడలేకపోతున్నావు. ఏ బాలేదా? తీసేద్దాం. ఇదెందుకు నాకు? ఐ లవ్ యూ సులోచన. సులోచన, ఇది అప్పటికి చెప్తూనే ఉంది. పిచ్చి ముండలాగా నేనే ఫ్రెండ్షిప్ అనుకున్నా. నువ్వెప్పటికీ మారవు.
నేనే కాదు, ఎవడో మారడు. ఒక్కసారి లోపల లవర్ని ఫిక్స్ అయిన తర్వాత ఏదో ఒక రకంగా పక్కన ఉండాలని చూస్తాడు ఎప్పుడైనా. ఫ్రెండ్స్ లవర్స్ అవచ్చాము కానీ లవర్స్ ఎప్పటికీ ఫ్రెండ్స్ అవ్వలేరు. అలానే ఇంకెవడైనా చెప్పినా దానంత సొల్లు ఇంకోటి ఉండదు. సులోచన, నువ్వు అంటే నాకు చాలా ఇష్టం. నువ్వు నా బండి ఎక్కిన ప్రతిసారి నేనే పవర్ స్టార్, నేనే సూపర్ స్టార్ అని ఫీల్ అయిపోయేవాడిని. నువ్వు నా బండి దిగి వెళ్ళిపోగానే ఇక్కడ ఏదోలా అనిపించేది. నాకు చాలా కాలం అర్థం కాలేదు, కానీ ఆ రోజు వర్షంలో మనం ఇద్దరం, ఆ రోజు నువ్వు అది భూత్ అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయావు. కానీ నాకు మాత్రం నిన్ను పెళ్లి చేసుకోవాలనిపించింది. నీతో కూడా అలా ప్రేమగా ఉండాలనిపించింది సులోచన. ప్రేమిస్తే దూరం నుంచి కూడా చెయ్యొచ్చు. ఇయే సొల్లు కబుర్లు అంటే. చూడు సులోచన, ఒక మనిషిని పిచ్చిగా ప్రేమించామంటే లోపల మనసు ఒక్కటే కాదు, బయట మనిషి కూడా కావాలనిపించడం. అన్ని కోరుకునే ఎవడైనా లవ్ చేస్తాడు, ఇలా సగం సగం డైలాగులకి టచ్చింగులకి కాదు. నువ్వంటే నాకు పిచ్చే, అందుకే ఆటో లేకపోయినా ఎన్ని అప్పులున్నా తిప్పలు పడి నీ వెంట కుక్కలాగా తిరుగుతున్నాను. ఇప్పుడు ఎవరన్నా చూసి మా బావకి చెప్తే ఇద్దరిని చంపేస్తాడు. ఇదెక్కడ దరిద్రమే నీకు, నువ్వెక్కడ ఆడెక్కడ, దేవతలా ఉంటావు. పోయిపోయి ఆ బేవర్స్ కానీ చేసుకుంటారంటావేంటి? ఇంట్లో వాళ్ళ మాటలు ఏంటో కరెక్టే, కానీ నీ జీవితం సంకనాగిపోతున్నప్పుడు కాదు. నువ్వు నన్ను చీ కొట్టింది ఆడంటే భయపడా? నేనంటే నిజంగా ఇష్టం లేదా నీకు? ఇష్టం లేదు. సులోచన, ఐ లవ్ యూ సులోచన. రన్నింగ్ బస్సులోంచి దూకి చచ్చిపోతా. యదవ్ మళ్ళీ వచ్చాడా? పరుగే సాగింది నీకోసమే, నీకోసమే నా ప్రాణం నీదేలే. పరుగే సాగింది నీకోసమే, నీకోసమే నా ప్రాణం నీదేలే. ఏమవుతానో, ఏమవుతానో
ఏంటే భోజనాలు అయిపోయాయా? అప్పుడే భోజనాలేంటి? అయినా నువ్వేంటిలా ఊర్లోకి వచ్చావు? ఆ వీధి చివర జగ్గయ్యాళ్ళింట్లో పెళ్ళుంది కదా, సాయంత్రం దాకా ఉండి కనపడి వెళదామని వచ్చాను. ముసలోడుకు ఒంట్లో బాగాలేదు కదా, వద్దనుకున్నాను. కానీ కొన్ని కొన్ని తప్పవు కదే, సాయంత్రం దాకా ఉండి పెళ్లి చూసి వెళ్ళిపోతాను. అలాగేలే. ఏమ్మా సులోచన, బాగున్నావా? బాగున్నా బామ్మా. ఇంతకీ ఆ పూన్నగారితో పెళ్లి ఎప్పుడు చేస్తారేంటి? దాని పెళ్లికి ఇంకా చాలా టైం ఉంది, కానీ దాని చదువు అవ్వద్దు. సర్లే, నేను వెళ్ళొస్తాను, వీలైతే మళ్ళీ వచ్చి కలుస్తాను. అలాగే. రే సులోచన. రే సూరిగా, ఒక్క నిమిషం రా, సులోచన ఫోన్ చేస్తుంది. హలో. ఎక్కడున్నావు? ఇంకెక్కడ, ఇంట్లోనే ఒంటరిగా ఉన్నాను. ఎప్పుడు నీతో కలిసి ఉండాలనిపిస్తుంది, కానీ నువ్వే ఏదో ఒకటి చెప్పి తప్పించుకున్నా. ఓ పని చేద్దాం, మనిద్దరం ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోదాం, ఏమంటావు? అంత దూరం కాదు, కానీ ఒక చోటు ఉంది, అక్కడికి వెళ్దాం. అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు పిచ్చి పిచ్చి వేషాలు వేయనంటే తీసుకెళ్తాం. అలాగే. నేను తాత సులోచనని. నువ్వా? పక్కన ఎవరు? పోర్ణా? బావే. ముసలిది మీ కాడికే వచ్చిందిగా, రాలేదా? ఏమో తాత, నేను బావా కాలేజ్ నుంచి ఇటే వచ్చాను. సరే అమ్మా, నువ్వు వెళ్ళి బావకు టీ పెట్టి వెళ్ళమ్మా. సరే తాత. బావా, నువ్వు ఇక్కడే ఉండు బావా, లోపలికెళ్ళి టీ పెడతాను బావా. సరేనా బావా? రాయ్యా, ఆ చెంబు పక్కనెట్టి కూర్చో. బాగున్నావా? దీన్ని పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావురా? ఏంట్రా, అన్నిటికీ ఆవులేంట్రా నంగిలాగా? ముసలాడితో మాటలేంటని ముట్టుపోగారు నీకు. మీ అయ్యున్నంతకాలం ఏపుకు తిన్నాడు,
ఇప్పుడు నువ్వు మొండి గటవలా తయారయ్యావు. ఈ కాలం పిల్లలకి చెప్పలేవు. ఏంటో అంత అయోమయంగా ఉంది. ఏంటో ఈ కాలం పిల్లలు. వ్యవసాయం ప్రియగాయం మనసైన ప్రాయం బిడియాలు మాయం నాదం అనునాదం అదిమోదం రతివేదం తనువారవాదం తమకాల స్వేదం ఇప్పుడు తప్పు చేయండి అన్న.
నువ్వు ఎలా చెప్తే అలా వింటాను. గాయత్రి గాయత్రి ప్లీజ్ గాయత్రి గాయత్రి ప్లీజ్ గాయత్రి ఒకసారి ఒకసారి నేను చెప్పేది విను గాయత్రి. ఇదిగో నన్ను ఇలా దారి కాసావని మా కాలేజ్ లో సగం మందికి తెలిసింది అనుకో, నిన్ను ఎత్తుకెళ్ళి సముద్రంలో పడేస్తారు తెలుసా. చెప్పేది ఒకసారి విను గాయత్రి. గాయత్రి నేను తనతో మాట్లాడాలి గాయత్రి, లేకపోతే తనతో మాట్లాడకపోతే చచ్చిపోయేలా ఉన్నాను గాయత్రి. గాయత్రి ప్లీజ్ నీకు దండం పెడతాను. ఓహో చచ్చిపో చచ్చిపో చచ్చిపో, నీకు చావే కరెక్ట్. దాన్ని అలా అల్లరి చేసినందుకు నీకు చావే కరెక్ట్. దానికి ఎలాగో తొందరలో పూర్ణబాబుతో పెళ్లి కుదిరింది, కనీసం అదైనా సుఖంగా ఉంటది. తప్పే పద, మనం ఎక్కడికైనా వెళ్ళిపోదాం, దూరంగా వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందాం. ఇలా రావడాల దాకా వస్తుందని వద్దంటున్నాను. అయినా నేను నీతో వస్తానని ఎలా అనుకున్నావు? మా వాళ్ళని వదిలి చూడు, మా వాళ్ళకి నేను దూరం అవ్వడం కన్నా నువ్వు నాకు దూరం అవ్వడమే కరెక్ట్. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోరావునా? నేను నీతో రాలేను. ఒకవేళ నేను నీతో వస్తే నా పెళ్లి జరిగే మండపంలోనే మా అమ్మ నాన్న చచ్చిపోతారు. అలాంటి పరిస్థితి వాళ్లకు తీసుకురాలేను. ఇంకా కాదు, కుదరదు. మళ్ళీ నువ్వు నా వెంట పడ్డావనుకో, వాళ్ళకంటే ముందే నేనే చచ్చిపోతాను. పిచ్చినా కొడుకులంరా మనం, లవ్ చేస్తే దాన్ని ఊస్తా ఇంకే ఉండదు మనకి. పొద్దున్న లేచిన దగ్గర నుంచి అది లేచిందా, ఏం చేస్తుంది, ఏం బట్టలు వేసుకుంది, తిందా లేదా, దాంతో మాట్లాడాలి, దాన్ని చూడాలి, దాంతో ఉండాలి, ఊరంతా తిరగాలి, అది ఇది టైం అంతా దొబ్బెడతాం. తీరా చూస్తే అదేం చేసింది, పెళ్ళంట బావతో. నన్ను తిట్టినా పర్లేదా, అది నన్ను కొట్టినా పర్లేదురా, అది నా సులోచనాయిగా. పెళ్లి చేసేసుకుంటుంది ఏంట్రా, చెప్పుకోలేని నొప్పి వచ్చేస్తుందిరా, చచ్చిపోవాలనిపిస్తుందిరా. లేదురా చచ్చిపోతానురా, అది లేకుండా నేను బ్రతకలేనురా, నేను చచ్చిపోతానురా. ఏ ఆగుబే, నేను చచ్చిపోతాం కానీ ఈ నొప్పి తగ్గదురా నాకు, అది నాతో వచ్చేద్దా లంబనం చచ్చిపోతానంటరా, అది లేకుండా నేను బ్రతకలేను దానికి తెలియొద్దా, వాళ్ళ అమ్మ నాన్నకంటే బాగా చూసుకుంటానురా నేను, ఏ నాకు లేదో ప్రేమ. Thank you.
ఏంటా శబ్దం? రమణ, రమణ, ఏయ్ రే, ఏమైందిరా? ఏంటా శబ్దం? ఏం లేదమ్మా. ఏమోరా రమణ, ఊళ్ళో అందరూ నానా రకాలుగా మాట్లాడుకుంటున్నారు. నువ్వెవరో పెద్దింటోళ్ళ పిల్లనకాలు తిరుగుతున్నావని, వాళ్ళు నిన్ను కొట్టించారని నిజమా? నిజమైతే ఏ కాలో చేయరగొట్టుకుని అడుక్కు తింటాడు, అబద్ధం అయితే పని పాట లేకుండా బలాదురు తిరుగుతాడు. ఏ రాయితే పళ్ళు కొట్టుకోవడానికి. ఆయన మాటలు నువ్వేం పట్టించుకోకరా. ఆయన ఆ పెద్దోళ్ళతో మనకెందుకురా. సరిగాని ఇదిగో ఈ డబ్బులు తీసుకెళ్లి సుశీల్ పిన్నాళ్ళ ఇంట్లో ఇచ్చిరా. వాళ్ళు కాశీకి వెళ్తున్నారంట. కాశీకా? ఎందుకు? వాళ్ళింట్లో ముసలాయన చనిపోయాడు కదా, చనిపోయే లోపల ఒక్కసారన్నా సరే కాశీకి వెళ్ళి రావాలనుకున్నట్ట. ఈ లోపలే మంచాన పడ్డాడు. కనీసం తన అస్థికలన్నా కాశీలో కలపమని కోరుకున్నట్ట. ఇట్లాంటి కోరికలు తీర్చలేదనుకో, ఆ పెద్దాళ్ళ ఆత్మలన్నీ మన చుట్టూనే తిరుగుతుంటాయట. ఆత్మలా? ఆత్మలే మరి. ఇప్పుడు ముసలాయన కోరికలు తీర్చేశారనుకో, ఆయన ఆత్మ శాంతించి పైకెళ్ళకి సుఖంగా ఉంటాడు. ఆత్మ శాంతించడం అంటే ఏమోరా మరి, పెద్దోళ్ళు అట్టగే అంటారు. ఏ పెద్దోళ్ళు? ఇదిగో నిన్నే వాళ్ళకి టైం అవుతుంట బయలుదేరు. మీ నాన్న కోపడుతున్నాడు, తొందరగా వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఇచ్చేసిరా పో. కాదమ్మా, ఏ పెద్దోళ్ళు? అవన్నీ నాకేం తెలుస్తాయిరా, వెళ్ళే బాబ నన్ను అడుగు. మనిషి బతికున్నప్పుడు రకరకాల వ్యామోహాలతో ఆశలతో జీవిస్తాడు. హఠాత్తుగా చచ్చిపోతే ఆ కోరికలు తీరక అవి తీరే వరకు ఆత్మలుగా మన మధ్య సంచరిస్తారని శాస్త్రం. అసలు నిజానికి చాలండి. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ అండి బాబు. అరే సూరి, ఉన్నావా? ఇప్పుడే పంతులు గారిని కలిసి వచ్చాను రా. చనిపోయిన వాళ్ళకి కోరికలు తీరకపోతే ఆత్మలు అవుతారంట. నీకు కూడా తీరని కోరికలు ఏమైనా ఉన్నాయా? అరే నిన్నే అడిగేది, నీకు కూడా కోరికలు ఏమైనా ఉన్నాయా? కోరికలు ఉన్నాయని అడిగితే అంత టైం తీసుకుంటావేంట్రా? అంత పెద్ద కోరికలా? ఓ చిన్న కోరికేనా, అందుకనే నువ్వు కూడా ఇక్కడే ఉన్నావు. పర్లేదులే, నీ కోరిక నేను తీరుస్తా. నువ్వు నాకెంతో చేసావు, నేను నీకు ఏదో చేయాలి. నీ కోరికలేండి చెప్పు. చచ్చిపోకముందు కోరికలు ఏముంటాయి? చచ్చిపోయే పరిస్థితిలో ఉన్న వాళ్ళని అడిగితే అప్పుడు తెలుస్తుంది. పెళ్ళైన కాడి నుంచి సుఖపడిందే లేదు. ఎప్పుడు చూడు తాగుడు తాగుడు తాగుడు, ఇప్పుడు ఆ తాగుడే ఇండి తీసుకెళ్ళిపోతుంది. ఇదిగో తాత, నీకేమైనా చివరి కోరికలు ఉన్నాయా? ఓరిని నువ్వు నీ క్వార్టర్. నువ్వు చచ్చిపోవాలనుకున్నావు కదా, ఎందుకు? మా అమ్మ నాన్న ఎప్పుడు చదువు చదువు అని తిడుతుంటారు. మా కాలేజీలో కూడా ర్యాంకు తేవాలి, కాలేజీకి పేరు తీసుకురావాలని ప్రెషర్ ఎక్కువైపోయింది. ఆ ప్రెషర్ భరించలేక వాళ్ళకి కావాల్సినంత బాగా చదవలేక చచ్చిపోదాం అనుకుని స్లీపింగ్ పిల్స్ మింగేశాను. నీకు చివరి కోరికలు ఏమైనా ఉన్నాయా? బాబు, అరే బాబు ఎంత పని చేసేవారు. ఇంకెప్పుడు ఇలాంటి పని చేయను, నన్ను క్షమించండి. నీ చివరి కోరిక ఏంటో తెలుసుకోవడానికి చావుకి సిద్ధంగా ఉన్న వాళ్ళు అందరి దగ్గరికి వెళ్ళానరా. అయినా లాభం లేదు. ముసలోడు తాగుపోతాడు రకరకాల వాళ్ళు అందరి దగ్గరికి వెళ్ళా. ఓ చదువుకుంటున్న కుర్రోడి దగ్గరికి వెళ్ళా. ఆడు ఆత్మహత్య చేసుకుపోయి బతికి బయటపడ్డాడ్రా. కానీ వాళ్ళ అమ్మ నాన్న రాగానే క్షమించు క్షమించు అని ఏడుస్తున్నాడ్రా. నన్ను కూడా క్షమించరా. నీ చివరి కోరిక ఏంటో తెలుసుకోలేకపోయాను. సారీరా.
ఏ వద్దా సారీ చెప్పొద్దా నువ్వు చెప్తావా నువ్వు చెప్పరా సారీ అయితే ఏంట్రా పోనీ నువ్వు చెప్పాలా సారీ ఎవరికైనా ఆ చదువుకున్న కుర్రాళ్ళలాగా రే ఏంట్రా నువ్వెవరికి సారీ చెప్పాలి రే నువ్వు ఎవరికైనా సారీ చెప్పాలా నిజంగా మాతృదేవోభవ పితృదేవోభవ అంట అంటే అమ్మ నాన్న వాళ్ళకి చెప్పాలంటరా సూరి అంతేనా ఇంకెవరైనా ఉన్నారా ఆ పాటలోలాగా మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవో ఆచార్య దేవోభవ అంటే టీచర్ ఒక్కరేనా ఇంకా ఆ పాటలోలాగా అతిథి దేవోభవ అతిథి దేవోభవ అంటే చుట్టాలరా ఈ వయసులో మనకు చుట్టాలు ఎవరుంటారు ఫ్రెండా అమ్మయ్యా అయిపోయిందా లిస్టు ఇంకెవరా నీ అబ్బా దొరికాను కదా అని ఆడేసుకుంటున్నావు సరే సరే నువ్వు అలగమాక ఓ లవర్ని బతిమిలాడుకున్నట్టు బతిమిలాడుకోవాల్సి వస్తుంది కదరా నిన్ను లవరా అంటే ఇప్పుడు నీ తరఫున నేను వెళ్ళి మీ టీచర్కి మీ అమ్మా నాన్నలకి మీ ఫ్రెండ్కి నీ లవర్కి సారీ చెప్పాలి అంతే కదా అవునరా ఇంతకీ వీళ్ళకి ఎందుకు సారీ చెప్పాలి ఏమైనా అప్పు చేసావా పోనీ ఏమైనా తప్పు చేసావా సచ్చేదాకా నీ స్టోరీలో నాకేం తప్పులు కనిపించలేదే కొంప తీసి కుర్రాడు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోవడం తప్పనుకుంటున్నట్టు నువ్వు కూడా చచ్చిపోవడం తప్పనుకుంటున్నావా అందులో తప్పే ఉందిరా లవ్ చేసావు కుదరలేదు చచ్చిపోయావు నేను లవ్ చేశాను కుదరలేదు చచ్చిపోతున్నాను తప్పేంటి తప్పేనా నీకు తప్పేమో నా పరిస్థితి అలా కాదు నువ్వే ఎక్కువ ప్రేమించావు అనుకుంటున్నావేమో నీ లవర్ని నేను నీకంటే ఎక్కువగా ప్రేమించాను నా సులోచనని అందుకే నేను బతకూడదు అనుకుంటున్నా చచ్చిపోవడమే కరెక్ట్ నేను చచ్చిపోయే లోపు అంటే సులోచన పెళ్ళయ్యే లోపు రే నీ కోరికలన్నీ తీర్చే బాధ్యత నాది నీ ఫ్రెండ్ ప్రమోద్కి ఫోన్ చేస్తుంటే ఫోన్ కలవట్లేదురా ఎక్కడుంటారో వాళ్ళంతా సర్లే ఈలోపోసారి మా ఆటో బ్యాచ్ వెళ్ళి కలిసి నేను ఈ ఊరు వదిలి వెళ్ళిపోతున్నా అని చెప్పొస్తా అంటే వాళ్ళకి తెలియదు కదా నేను చచ్చిపోతున్నట్టు వారిని ఇడూరులో అడిగట్టగానే చెప్పాను పెద్ద ఎదవని నమ్మలా ఎవడను మళ్ళీ ఏ పెంట పెట్టడానికి వస్తున్నాడో వచ్చాడు చూడు వెళ్తున్నా ఇంత జరిగాక కూడా ఇక్కడ ఉండడం నా వల్ల కాదు రే ఇన్నాళ్ళు తెలుసో తెలియక ఏమైనా తప్పు చేసుంటే క్షమించు నువ్వు మంచోడు వేరా కానీ ఆ కుళ్ళు మూర్ఖత్వం తగ్గించుకో రే సీను ఎవడెటుంటే అటు ఉండడం కాదురా నీకు తెలివితేటలున్నాయి వాడు నిన్ను ఏమన్నా అనుంటే సారీరా మావా నీకు నా అంత కొడుకుంటుంటే నీకిన్ని తిప్పలుండేవి కాదు కదా ఆడపిల్లల కోసం ఈ వయసులో నువ్వు ఆటో వేసి కష్టపడుతుంటే నీకు ఏదో చేయాలనిపించేది నా ఫస్ట్ ప్లేస్ నువ్వే తీసుకోమా ఓపిక నన్ను కిరాయిలు వేసి వాళ్ళని బాగా చదివించు సరేనా
ఏమైంది? హలో, ఆ రమణ గారు ఆటో వాళ్ళతో సెంటర్లో ఏదో మీటింగ్ పెట్టాడు. మీటింగ్ ఏంట్రా? ఖచ్చితంగా సులోచన కోసం స్కెచ్ చేసి ఉంటాడు. సులోచన కోసమా? నాకు అదే డౌట్ కొడుతుంది. డౌట్ కొట్టడం కదరా, మనమే వాడిని కొట్టాలి. మనం కొట్టినట్టు వాడికి కూడా తెలియకూడదు. అన్నా, ఏంటన్నా ఇందాక ఇంటికి వచ్చావంట, ఆ చాపలోడి దగ్గరికి వెళ్తే 50 ఇచ్చాడు, కావాలా? నేనే నీకేం చేయలేకపోయానరా అన్నా. పోనీ 50తో వెళ్ళి సిగరెట్ తీసుకురావాలా? నా ప్రేమ కథ ముగిసింది, ఇక మిగిలింది నా బాధ్యత. అదే సూర్యగాడికి ఇచ్చిన మాట. అదిగో అదే సూర్యగాడు వాళ్ళ అమ్మ నాన్న ఉండే ఇల్లు. నువ్వు రావా? నన్ను చూస్తే వాళ్ళకి ఏవో గుర్తొచ్చేస్తాయి. నువ్వు వెళ్ళు, పని అయిపోగానే ఫోన్ చేయి, నేను సెంటర్లో ఉంటా. ఏవండి, నా పేరు రావణ్ అండి, సూరి ఫ్రెండ్ని. మీరు సురేష్ వాళ్ళ నాన్నే కదండి? ఏం కావాలి బాబు? సారీ అండి, సూరి చనిపోకముందు మిమ్మల్ని కలిసి క్షమించమని అడగమని చెప్పాడు. చెప్పేసావుగా, బయలుదేరు. ఏమయ్యా, సూరి వచ్చినట్టున్నాడు? సూరి వాళ్ళ అమ్మగారా అండి? కాదు, ముందు నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరు బాబు, బయలుదేరు. నానా సూరి పిలుస్తున్నారండి. నిన్ను కాదు బాబు, బయలుదేరు. సూరి సూరి అంటున్నారేంటండి బాబు? నిన్ను కాదన్నానుగా. సూరి బాబు, బాబు ఏనా సూరి, ఇంటికి రావటం లేదే? నానేమన్నా అన్నాడా? అన్నం తిన్నావా? ముద్దపప్పు వంగేజైనా? ఏమయ్యా, సూర్యుడు వచ్చాడు చూసావా? అలా పిచ్చోళ్ళ చూస్తావేంటయ్యా? మన సూర్యుడు వచ్చాడు. ఒక్క నిమిషం. జేబులో ఉంచుకో, కాలేజీ దగ్గర ఏమైనా కొనుక్కో. నాన్నకు చెప్పుకు. బాగా చదువుకో నాన్న, అమ్మని బాగా చూసుకోవాలి. నానా, ఈ మధ్యన పానం ఏం బాగోట్లేదు. నన్ను వదిలిపెట్టి వెళ్ళవుగా. ఇప్పుడు చెప్పు బాబు, క్షమించమంటావా? బిడ్డలు రెక్కలు వచ్చాక ఎగరెళ్ళిపోతారట. మా సూరిగాడు మా రెక్కలిరిసి వెళ్ళిపోయాడు బాబు, వాడు వెళ్ళిపోయాడు.
పొద్దుటే బాగానే ఉన్నానరా, జోగులాగొచ్చి తూలి పడిపోయానంట. నొరగలాగొస్తే నా అన్న ఆసుపత్రికి తీసుకొచ్చారా. ఇదిగో నాలుగు కొరుక్కున్నానంతే. ఏమైందమ్మా? ఏం కాలేదురా, మీ అమ్మ ప్రాణాలు కావాలంటే 5 లక్షల రూపాయలు అవుతాయంట. అంత స్తోత మనకెక్కడుందిరా? రే, నా ప్రాణం పోతుందన్న భయం నాకు లేదురా. ఆయనేమో పిచ్చోడు, నువ్వేమో మొండోడివి. నేను పోతే మీ ఇద్దరు ఏమైపోతారోననే నా భయం. నేను చచ్చిపోతానేమోనని ఆయన ఆసుపత్రి బయట పిచ్చోళ్ళ తిరుగుతున్నాడు రా. ఒక్కసారి ఆయన ఎక్కడున్నాడో చూసిరారా? రమణ, నా కోసం ఏమండి, మా నాన్న ఉండాలి కదా ఇక్కడ. డబ్బుల కోసం ఆటో రాజు దగ్గరికి వెళ్ళాడు రమణ. మొత్తం 5 లక్షలు. ఆడికి బండి ఇవ్వకపోయినా నా మీద నమ్మకంతో ఇంత డబ్బు ఇస్తున్నారయ్యా. ఈ నమ్మకాలు అభిమానాలు అసలు నేను నమ్మనయ్యా. ఈ డబ్బులు ఇవ్వడానికి కారణం కూడా అదే. పేపర్లు మీ సంతకం పెట్టి డబ్బులు తీసుకెళ్ళు. ఏం రాశారయ్యా? రమణ అనబడే సోదరు మీ అబ్బాయి గారు 10 సంవత్సరాల పాటు నా దగ్గర జీతం బచ్చం లేకుండా పనిచేస్తాడని రాయించాను. ఆడి భవిష్యత్తుని తాకట్టు పెట్టడం అన్యాయం కదయ్యా. ఏమయ్యా, ఆడి మీద నీకు ఎలాగా నమ్మకం లేదు? నా దగ్గర ఉంటే పని నేర్చుకుంటాడయ్యా. ఆడికి మీరు నేర్పేదేంటయ్యా? తినడానికి తిండి లేకపోయినా ఇంత ఖరీదైన జబ్బులు తెచ్చుకోవడం దేనికి? అలాంటి ఎదవలనకని పౌరుషాలు దేనికి? రాజు గౌరచారు, ఆడు పనోడని నీకు తెలుసు, నాకు తెలుసు. ఆడు పనోడు కాకపోతే ఆడి మీద ఇంత డబ్బు పెట్టాక నువ్వేం ఎదవి కాదు. ఆడు బంగారం. ఏదో వయసులో ఉన్నాడు కాబట్టి అల్లరిచిల్లగా తిరుగుతున్నాడేమో కానీ ఆడు నిలబడి 4 ఏళ్ళు కష్టపడితే నీలాంటి వాళ్ళు 4 కొనగలడు. ఏదో నా కర్మగాలు డబ్బు కోసం నీ దగ్గరకు వచ్చాను. ఆడి ఆడి అమ్మ చచ్చిపోయినా పర్లేదు, నేను చచ్చిపోయినా పర్లేదు. ఆడి భవిష్యత్తు తాకట్టు పెట్టే హక్కు మాకు లేదు. తెలుసరా నా గురించి? నేను కష్టపడితే నాకెవడు సాట్ రాడంట్రా. మా అమ్మ బతకాలంటే 5 లక్షలు కావాలి. నేను అంత మొగోడినైతే డబ్బు లేరా? మా అమ్మ చెప్పినట్టు మా నాన్న పిచ్చోడే. నేను పిచ్చినా కొడుకుని రా వాళ్ళకి, నేను పిచ్చినా కొడుకుని. ఏ సూరి, అన్నట్టు నీ గురువుని కలిశానరా. క్షమించను అన్నాడు. ముసలోడు కదా, ఆడికేం తెలుసు నీ ప్రేమ గురించి అనుకున్నా. నీ ఫ్రెండ్ని కూడా కలిశానరా, ఆడు క్షమించను అన్నాడు. ఆ
వాడికే అర్థం అవుతులేని ప్రేమ గురించి. కానీ అమ్మ నాన్నని కలిసినప్పుడు మాత్రం మొట్టమొదటిసారి అనిపించిందిరా, నువ్వు చచ్చిపోయే తప్పు చేసావు అనిపించిందిరా. రే సూరి, నువ్వు అందరికీ సారీ చెప్పమన్నట్టు నేను కూడా నీకు సారీ చెప్పాలిరా. నువ్వు అందరినీ కలవమన్నావు కానీ నీ లవర్ని నేను కలవలేకపోయాను రా, నన్ను క్షమించు. తెలిసి తెలిసి ఎవడైనా అమ్మ చావు చూడగలడేంట్రా, దానికి తోడు సులోచన ప్రేమించిన అమ్మాయి పెళ్ళి వాడితో పెళ్ళి జరుగుతుందనే ఊహే నరకంరా. అవన్నీ చూస్తూ చేత కాకుండా బ్రతకడం కంటే చచ్చిపోవడమే హాయి రా, చచ్చిపోవడమే హాయి. ఏయ్ ఎవరు నువ్వు? నిన్నే అడిగేది ఎవరు నువ్వు? దాని పేరు ఫరీదా బాబు, నా కూతురు. ఇంట్లో సూర్య అనేవాడు ఉండేవాడు, వాడు మా అమ్మాయి ప్రేమించుకున్నారు. వీళ్ళ ప్రేమను ఒప్పుకోలేదని వీళ్ళిద్దరూ యాసిడ్ తాగారు. వాడేమో హాయిగా చచ్చిపోయాడు, ఇదేమో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ ఈ మధ్య హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చింది. ఒక్కగానొక్క కూతురు బతికిలా అయిపోయేసరికి ఆయన మంచాన పడ్డారు, మా కుటుంబం మొత్తం సర్వనాశనం అయిపోయింది బాబు, సర్వనాశనం అయిపోయింది. 2 సంవత్సరాల క్రితం ఇదే రోజున వాడు చనిపోయాడు. ఇది చివరిసారిగా ఇక్కడికి తీసుకురమ్మంటే తీసుకొచ్చాను, అది ఇంకా ఏడ్చి ఏడ్చి అయినా తన బాధను మర్చిపోతుందేమోనని. నాకైతే అర్థం కాలేదు బాబు ఈ ప్రేమ ఏంటో. ప్రేమ ఇంతమంది జీవితాలని నాశనం చేస్తుందా? చిన్నప్పటి నుంచి ప్రాణానికి ప్రాణంగా అల్లారు ముద్దుగా పెంచుకున్న అమ్మాయిని నీళ్ళంటి వాళ్ళు 4 రోజులు వెంట పడి ప్రేమ దోమ అంటూ దింపుతారు. వాళ్ళ ఆలన పాలన చూడడానికి మా రక్తాన్ని చెమటగా మార్చి పెంచుకుంటూ కాపాడుకుంటూ వచ్చేది మీలాంటోళ్ళు చెగిరేసుకుపోతారనా? మేము ఒప్పుకోకపోయినా మా కూతుళ్ళు మాకు తగినట్టు మలుచుకున్నా మీరు చంపడమో చావడమో ఏదో ఒకటి చేస్తారు. ఏ మాకు తెలీదా ఎలాంటి వాడికి ఇచ్చి పెళ్లి చేయాలో? ఒక్కడి వల్ల ఎంతమంది బాధపడుతున్నారు, వాళ్ళ కుటుంబం మా కుటుంబం వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళు బాధపడుతున్నారు. ఇదా పరిష్కారం? ఒకడు అర్థాంతరంగా ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతే వాడి వల్ల ఎంతమంది జీవితాలు చీకట్లో కలిసిపోతాయో ఇప్పుడు తెలిసొచ్చిందిరా. ఆ రోజు నీ చివరి కోరికలు ఏమన్నా ఉన్నాయా అంటే
చాలా ఆలోచించి చెప్పావు. అది నన్ను బ్రతికించడానికే అని ఈరోజు నాకు అర్థమైందిరా. ప్రేమ కోసం చంపడం చావడం ఎండూ తప్పే అని తెలిసిందిరా. పోనీరా, పోతే పోనీ, అది నా జీవితంలో ఉంటే ఎంత పోతే ఎంత. నన్ను ప్రేమించడానికి మా అమ్మ, మా నాన్న, నా ఫ్రెండ్స్, చుట్టూ చాలా మంది ఉన్నారు. ఇంకా నాకు అది అవసరంలా. అయినా నీలాంటి ఫ్రెండ్ ఉండగా నాకు ఇంకేం కావాలరా. రే సూర్య, ఉన్నావా? రే సూర్య, ఉన్నావా? రే సూర్య, ఉన్నావా? రే సూర్య, ఉన్నావా? రే సూరి, రే సూర్య, రే సూర్య. పుట్టింది మొదలు పోయేదాకా అమ్మా నాన్న, అన్నా చెల్లి, బంధువులు, స్నేహితులు, ప్రపంచం, ప్రకృతి, గమనం, గమ్యం, వీటన్నిటినీ పెనవేసుకుని అనంతమైన ప్రేమతో ప్రవహించేదే జీవితం. ఈ జీవితంలో ప్రేమికుల మధ్య ఉండే ప్రేమ ఓ భాగం అంతే. ఆ ప్రేమ అందలేదనో, చేజారిందనో, చావడం, చంపడం చాలా తప్పు. ఒక్కసారి నీ జీవితాన్ని నువ్వు ప్రేమించి చూడు, ఎంత గొప్పగా, ఎంత అందంగా ఉంటుందో. ఓడిపోవడానికో పోవడానికో కాదు పుట్టింది, మిగిలిపోవడానికి పుట్టాం. లే, పడిన ప్రతిసారి లే, తెగిన ప్రతిసారి అతుక్కో. నీతో నువ్వే యుద్ధం చెయ్యి, నిన్ను నువ్వు గెలువు, అది జీవితం.